प्रभु जी। भगवते वासुदेवाय, ओम नमो वासुदेवाय, ओम नमो देवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్. సో మనము మొదటి స్కందము 5వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మనము మొదటి స్కందంలో 6వ అధ్యాయాన్ని చూద్దాం. అయితే 5వ అధ్యాయంలో ఏం జరిగింది అనేటువంటి విషయం ఒక 2 మినిట్స్ రీక్యాప్ చేద్దాం. ఆ తర్వాత 6వ అధ్యాయానికి వెళ్దాం. నారదుడు అనేక గ్రంథాలని రచించారు. అయితే ఎన్ని గ్రంథాలను రచించినా కానీ, అంటే వేదాలు రాశారు, వేదాంత సూత్రాలు రాశారు, ఉపనిషత్తులు రాశారు, ఇతిహాసాలు రాశారు, ఇంకా అనేక పురాణాలని రాశారు. ఇవన్నీ రాసిన తర్వాత కూడా ఆయన సంతృప్తిగా లేరు. అయితే శూద్రులకి, ద్విజబంధువులకి, స్త్రీలకి కూడా అర్థమయ్యే విధంగా మహాభారత కావ్యాన్ని కూడా రాయడం అనేటువంటిది జరిగింది. అయినా సరే ఆయన సంతృప్తిగా లేరు. అప్పుడు ఎందుకు నా అసంతృప్తికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆయన ధ్యానం చేస్తూ ఉండగా అక్కడికి నారదుడు రావడం అనేటువంటిది జరిగింది. ఒక గురువు నారదుడుగా అంగీకరించి వ్యాసుడు గురువుని ప్రశ్నించారు. ఎందుకంటే గురువుకి శిష్యుడి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి విషయాలను కూడా తెలుసుకుంటారు పరమాత్మ మాధ్యమం ద్వారా. సో అలాంటి గురువు తప్ప తనకున్నటువంటి అసంతృప్తికి కారణం ఎవరు తెలియచేయలేరు అనుకొని నారదమునికి ఆహ్వానం పలికి ఆయన్ని ఆసీనుని చేయించి ఆ తర్వాత ఆయనకి పాదపూజ చేసి ఆ తర్వాత ఆయన్ని ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. అయితే నారదుడు 5వ అధ్యాయంలో సమాధానం చెప్పారు. దానికి ధర్మార్థ కామ మోక్షాలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత నువ్వు భగవద్భక్తికి ఇవ్వలేదు, భగవంతుని కీర్తించడానికి ఇవ్వలేదు నువ్వు, అందుకనే నీ అసంతృప్తికి కారణము అనేటువంటి విషయాన్ని తెలియచేశారు నారదుడు. అంటే భక్తి అనేటువంటిది ఇంపార్టెంట్. కృష్ణ ప్రేమని ఇచ్చే విధంగా నీ గ్రంథాలు ఉండాలి. అలా కృష్ణ ప్రేమని ఇచ్చే విధంగా నీ గ్రంథాలు లేవు. ధర్మ అర్థ కామ మోక్షాలకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ నువ్వు గ్రంథాలు రచించావు. కాబట్టి అలాంటి గ్రంథాలు వాయస తీర్థాలు, అంతే తప్ప పరమహంసలకి తీర్థస్థానాలు ఎప్పటికీ కాలేవు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఇంకా భక్తి గురించి కొంచెం గ్లోరిఫై చేశారు. భక్తి గురించి చాలా గొప్పగా మాట్లాడారు. భక్తి యొక్క శాశ్వతత్వం గురించి మాట్లాడారు. అలాంటి భక్తి మాత్రమే బోధించే విధంగా నీ యొక్క గ్రంథాలు ఉండాలి. ఇంకా భగవంతుని కీర్తించే విధంగా గ్రంథాలు ఉండాలి. ఇలాంటి వాయస తీర్థాలని ఎవరు కూడా అంగీకరించరు పరమహంసలైనటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియచేయడానికి నారదుడు తన యొక్క పూర్వజన్మ గురించి తెలియచేశారు. అంటే మనం ఏదైనా సరే ఒక విషయాన్ని నమ్మాలి అని అంటే ఒక కేస్ స్టడీ కావాలి, మనకి జరిగినటువంటి ఒక సంఘటన కావాలి. ఆ జరిగినటువంటి ఒక సంఘటనను బట్టి ఓకే ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అనేటువంటి విషయం మనకి అర్థం చేసుకుంటాం, దాని నుంచి మనం నేర్చుకుంటాం. కాబట్టి ఇంత మాత్రం చెప్తే నారదుడు వ్యాసదేవుడు అంగీకరించి ఉండేవాళ్లే. కానీ వ్యాసదేవుడు కాబట్టి నారదుడిని అంగీకరించాడు, మనమైతే ఎందుకు అంగీకరిస్తాం? మనం అంగీకరించాం. అందుకనే నారదుడు ఏం చేశారు ఇక్కడ అంటే తన యొక్క పూర్వజన్మ గురించి చెప్పడం అనేటువంటిది మొదలుపెట్టాడు. సో నారదుడు యొక్క జన్మలో యాక్చువల్గా ఈ అధ్యాయంలో మనకి 5వ అధ్యాయంలో నారదుడు ఒక దాసీపుత్రుడుగా పూర్వజన్మలు జన్మించారు అనేటువంటి విషయమే మనకు తెలిసింది. కానీ 7వ స్కందంలో నారదుడి యొక్క పూర్వజన్మకి పూర్వజన్మ, అంటే ఒక గంధర్వుడిగా ఆయన చేసినటువంటి కర్మల గురించి కూడా మనం చర్చించాము. ఆ గంధర్వుడి పేరు ఉపబరిహి. ఉపబరిహిగా తాను చేసినటువంటి అపరాధాల వల్ల ఉత్తమ లోకం నుంచి భూమి మీదకి రావడం అనేటువంటిది జరిగింది ఒక దాసీపుత్రుడుగా. దాసీపుత్రుడుగా వచ్చినటువంటి నారదుడు, ఆ తల్లి ఒక ఆశ్రమంలో పనిచేస్తుంది, ఒక బ్రాహ్మణుల యొక్క ఆశ్రమంలో పనిచేస్తుంది. అయితే ఆ బ్రాహ్మణ ఆశ్రమానికి భక్తి వేదాంతులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చాతుర్మాస్య సమయంలో
ఇలా ప్రచారం చేసేటువంటి పరివ్రాజకాచార్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక చోట ఆగి రెస్ట్ తీసుకుంటారు. అలానే చాతుర్మాస సమయంలో కొంతమంది భక్తి వేదాంతులు ఆ యొక్క ఆశ్రమానికి రావడం అనేటువంటిది జరిగింది. ఎక్కడైతే తన తల్లి పనిచేస్తుందో అక్కడ. అలాంటి నారదుడికి ఆ భక్తి వేదాంతులకి సేవ చేసేటువంటి అవకాశం కలిగింది. నారదుడు చాలా చిన్న బాలుడు అయినా సరే తన ఇంద్రియాలన్నింటిని నియంత్రించేశారు. తను ఆటల మీదకి శ్రద్ధ చూపించకుండగా భక్తి వేదాంతుల సేవలోనే ఆయన కృష్ణలీలల్ని శ్రవణం చేయడం అనేటువంటిది చేశారు. ఆ విధంగా భక్తిలో అనేక దశలను దాటుకుంటూ ప్రేమ స్థాయికి చేరుకున్నారు. అందుకనే వ్యాసుడిని కృష్ణుడి కీర్తించే విధంగా రచనలు చేయమని ఉపదేశించారు నారదుడు. అంటే భగవంతుడి యొక్క లీలలని శ్రవణం చేయటము అనేటువంటిది నారదుడికి మళ్ళీ భూలోకం నుంచి ఉత్తమ లోకాలను దాటుకుని ఆధ్యాత్మిక లోకం వెళ్ళగలిగే అంత శక్తి, అంత స్థాయికి ఆయన వెళ్ళగలిగారు. అంటే ఒక అపరాధంతో అక్కడి నుంచి ఇక్కడికి దిగి ఆయన చేసినటువంటి భక్తియుత సేవ వల్ల, భక్తి వేదాంతులకి సేవ వల్ల, ఆయన పొందినటువంటి కృష్ణ లీలల యొక్క శ్రవణం కారణంగా ఆయన తిరిగి ఆధ్యాత్మిక శరీరాన్ని పొందగలిగే అంత స్థాయికి వెళ్ళగలిగారు. కాబట్టి కృష్ణ లీలల యొక్క ప్రభావం ఇది. కాబట్టి నువ్వు కృష్ణ లీలలని వివరించే విధంగా నువ్వు ఒక గ్రంథం ఉండాలి అనేటువంటి ఉపదేశం చేయడం అనేటువంటిది జరిగింది. ఇది మనము 5వ అధ్యాయంలో మనం చూసినటువంటి విషయం. అయితే ఈ 5వ అధ్యాయంలో మనకి ఎంతవరకు చెప్పబడింది అని అంటే, నారదుడు భక్తి వేదాంతులకి సేవ చేశారు. భక్తి వేదాంతులు వెళ్తూ వెళ్తూ నారదుడికి ఉపదేశం చేశారు, అంటే గురు దీక్ష ఇచ్చారు. నారదుడు అది గుహ్యమైనటువంటి మంత్రం అది. సో అలాంటి మంత్రాన్ని స్వీకరించినటువంటి నారదుడు ఆ తర్వాత ఏం చేశారు, చిన్న బాలుడుగా ఆయన భక్తి వేదాంతులకి సేవ చేయడం వరకు ఓకే, కానీ మరి నారదుడికి ఈ ఆధ్యాత్మిక శరీరం ఎలా వచ్చింది, ఆయన యొక్క సాధన ఎలా ఉంది? మనం అందరం కూడా గురువు యొక్క దీక్ష తీసుకోగానే మన యొక్క పని అయిపోయింది అని మనం అనుకుంటాం, ఆధ్యాత్మికంగా పురోగమించాము అని మనం అనుకుంటాం. కానీ గురు దీక్ష తీసుకున్న తర్వాతనే యాక్చువల్గా మన ఆధ్యాత్మిక జర్నీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం ఎలా ఉన్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. గురువు యొక్క నిర్దేశానుసారము, ఆజ్ఞలకి అనుసారము మనం ఏ విధంగా మన యొక్క భక్తి సాధన చేసాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది చేయకుండా ఏదో ఒక రకంగా ఎవరో ఒక డివోటీ తోటి, రికమెండేషన్ తోటి, లేకపోతే సాధన చేయకుండానో సాధన చేసో ఏదో ఒక రకంగా నేను గురువు వరకు చేరుకున్నాను, గురువు ఇతర భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయనకి నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చి మనకి దీక్షను అయితే ఇప్పించారు. గురువుకి మన మీద కరుణ ఉంది, మన గురించి తెలియక కాదు, గురువుకి మన మీద కరుణ ఉంది. అందుకని గురువు మనకి పర్వాలేదులే దీక్ష ఇచ్చేద్దాము, దీక్ష ఇచ్చేసిన తర్వాత అయినా సరే సాధన చేస్తాడు, ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది సాధిస్తాడు అని మన మీద కరుణ చూపించి మనకి దీక్ష ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మరి గురు దీక్ష తీసుకోగానే ఆధ్యాత్మిక పరిపూర్ణత వచ్చేస్తుందా? గురు దీక్ష తీసుకోగానే ఆధ్యాత్మిక పరిపూర్ణత రాదు. అయితే మరి ఈ ఆధ్యాత్మిక పరిపూర్ణత రావడానికి నారదుడు ఏం చేశాడు? నారదుడికైతే భక్తి వేదాంతుల యొక్క కరుణ దొరికింది, దీక్ష ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నారదుడి యొక్క జీవితం ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు వ్యాసుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే ఈ 6వ అధ్యాయంలో వ్యాసుడు కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఈ ప్రశ్నలు ఏం వేస్తారంటే, ఇప్పుడు శ్రవణం చేసిన తర్వాత అంటే భక్తి వేదాంతుల నుంచి శ్రవణం చేసిన తర్వాత నువ్వు ఏమి విన్నావు, ఏం చేశావు? మరి ఈ అధ్యాయంలో నారదుడు దానికి సమాధానం ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది మనకి ఈ అధ్యాయం మొత్తం కూడా వస్తుంది. అంటే ఇప్పుడు 6వ అధ్యాయం మొత్తం కూడా నారదుడు ఆధ్యాత్మిక శరీరాన్ని పొందడానికంటే ముందు తను ఎదుర్కొన్నటువంటి తన యొక్క జీవితం మొత్తం కూడా ఇందులో ఉంటుంది. చాలా భావోద్వేగమైనటువంటి నారదుడి యొక్క జీవిత చరిత్ర ఇది. నారదుడి యొక్క జీవిత చరిత్ర వినినటువంటి మనకి అసలు ఎలా ఉంటుంది అని అంటే మనం కూడా భావోద్వేగులం అవ్వాలి. అలా వర్ణన అనేటువంటిది ఈ అధ్యాయంలో చేయబడింది. నారదుడి యొక్క కష్టాలు, నారదుడి యొక్క బాధలు, ఏ విధంగా నారదుడు ఆధ్యాత్మిక పురోగతిని సాధించాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు చూద్దాం. సో మొదటిగా పరిపూర్ణతని పొందారు నారదుడు, ఓకే. సో అయితే నారదుడు మరి
ఏ విధంగా కొన్ని ప్రశ్నలని ఇక్కడ నారదుణ్ణి ఇక్కడ వ్యాసదేవుడు అడుగుతున్నారు. సో ఎందుకంటే శిష్యుడు గురువు గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను, అంటే వ్యాసదేవుడు నారదుడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. ఆ కుతూహలాన్ని చూపిస్తున్నారు, అంటే తెలుసుకోవడం వల్ల లాభం ఏంటి? గురువు యొక్క రహస్యాలు, గురువు యొక్క అది కూడా ఆధ్యాత్మికంగా పురోగమించడానికంటే ముందు తాను చేసినటువంటి సాధనలకు సంబంధించినటువంటి విషయాలని ఒక శిష్యుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? సో ఒక శిష్యుడు తెలుసుకుని ఏం చేస్తాడు అంటే తన గురువు నుండి తన గురువు యొక్క చరిత్రని తెలుసుకొని శ్రవణం చేసిన తర్వాత మరి ఆ ఆ యొక్క శ్రవణం మూలంగా మనం కూడా ఆధ్యాత్మికంగా పురోగమించగలగాలి. సో ఆ విధమైనటువంటి లాభం అనేటువంటిది గురువు గురించి మనం శ్రవణం చేయటం వల్ల మనకి కలుగుతుంది. సో ఇక్కడ వ్యాసదేవుడు ఏం ప్రశ్నిస్తున్నారు, ఏం అడుగుతున్నారు ఒకసారి చూద్దాం. శ్రీ వ్యాస ఉవాచ భిక్షుభిర్వి ప్రవసితే విజ్ఞానాధేష్ట విస్తవాం వర్తమానో వయస్యాధ్యే తతః కిమరోర్ తతః కిమకరోర్ భవాన్. వ్యాసదేవుడు పలికిను, ఈ ప్రస్తుత జన్మము యొక్క ఆరంభమునకు పూర్వము దివ్యముగు భగవద్ విజ్ఞానమునకు మీకు ఉపదేశించినటువంటి మహర్షుల నిష్క్రమమునకు పిమ్మట మీరు ఏమి చేసితిరి? మొదటి ప్రశ్న అడిగారు. సో ఆ తరువాత ఓ బ్రాహ్మణోత్తన, మంత్రదీక్షను స్వీకరించిన పిమ్మట మీరు ఎట్లు జీవితమును గడిపిరి? కాలక్రమమున పూర్వ దేహము వదిలి ఈ ప్రస్తుత దేహమును మీరు ఎట్లు పొందగలిగిరి? ఇది రెండవ ప్రశ్న. సో మంత్రదీక్షను స్వీకరించిన తర్వాత మీరు జీవితాన్ని ఎలా గడిపారు, అంటే భక్తి వేదాంతలు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేశారు, మంత్రదీక్షను తీసుకున్న తర్వాత మీరు ఎలా గడిపారు, ఆ తర్వాత పూర్వదేహాన్ని కోల్పోయి ప్రస్తుత దేహం మీకు ఎలా వచ్చింది, అంటే మొత్తానికి ఒకటే ప్రశ్న, అంతా ఒకటే. సో ఆ తర్వాత ఓ మహర్షి, కాలము అన్నది సమస్తమును హరించి వేయు, అట్టి ఎడ పూర్వకల్పమును జరిగినట్టి ఈ విషయమును కాలముచే చెదరక మీ స్మృతి పదమును ఇంకను ఎట్లు నిలిచి ఉన్నది? సో ఇవి రెండు ప్రశ్నల్ని చాలా క్లియర్గా అడిగేశారు. అంటే వ్యాసుడు నారదుడికి శిష్యుడు, శిష్యుడైనటువంటి నారదుడు ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమని అంటే భక్తి వేదాంతులు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా ఉన్నారు, ఎలా గడిపారు, ఏం చేశారు, ఆ తర్వాత మీకు ఈ శరీరం ఎలా వచ్చింది, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి శరీరాన్ని కోల్పోయి, అంటే భౌతికమైనటువంటి శరీరాన్ని కోల్పోయి ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మిక శరీరం అనేటువంటిది మీకు ఎలా వచ్చింది, ఆ తర్వాత కాలక్రమంలో మనం ఏదైనా విషయాన్ని మర్చిపోతాం, అయితే మీకు ఇప్పుడు జరిగినటువంటిది పూర్వకల్పంలో జరిగినటువంటి విషయం, అంటే బ్రహ్మదేవుడి యొక్క ఇంతకు ముందు రోజులో పూర్వకల్పంలో జరిగినటువంటి విషయాలు కూడా ఇప్పుడు మీకు ఎలా గుర్తున్నాయి, మనకి నిన్న చేసిన పని గురించి మనకి ఈరోజు గుర్తుండదు, నిన్న మనం ఎలాంటి డ్రెస్ వేసుకున్నాము అనేటువంటి విషయం మీద కూడా మనకి ఈరోజు ధ్యాస ఉండదు, అంటే ఈరోజు మనం మర్చిపోతాం, లేకపోతే నిన్న మనం ఏమి తిన్నాము అది కూడా మర్చిపోతాం, నిన్న ఏమేమి పనులు చేసాము అని చెప్పేసి మనం ఈరోజు రాయాలని మొదలు పెడితే సగం పనులు కూడా రాయలేము. అలాంటి మన పరిస్థితుల్లో మరి నారదుడికి ఇంతకు ముందు దేహంలో ఉన్నప్పుడు జరిగినటువంటి పనులన్నీ కూడా, అప్పుడు జరిగినటువంటి కథ అంతా కూడా ఎలా గుర్తుంది అనేటువంటిది వ్యాసుడికి వచ్చినటువంటి ప్రశ్న. అయితే గురువు అయినటువంటి నారదుడి గురించి తెలుసుకోవటం అనేటువంటిది సహజమైనటువంటి విషయమే, ఎందుకంటే తన గురువు యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి అనేటువంటిది శిష్యుడి యొక్క అభిలాష. సో ఎప్పుడైతే శిష్యుడు తన గురువు యొక్క చరిత్ర గురించి తెలుసుకుంటారో అది విన్న తర్వాత ఆ గురువు మీద మనకి ప్రేమ అనురాగం అనేటువంటిది పెరుగుతుంది, అందుకనే మనం గురువు గురించి చాలా చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, అందుకనే మనకి కొంతమంది భక్తులు వాళ్ళ యొక్క గురువు గురించి ఆటోబయోగ్రఫీలు కూడా రాస్తూ ఉంటారు. సో మనకి జయపతాక స్వామి మహారాజ్ గురించి కూడా చాలా మంది రాశారు. సో అలానే మన దగ్గర ఇప్పుడు మిల్వాకే టు మాయాపూర్ అని చెప్పేసి ఒక జయపతాక స్వామి మహారాజ్ గురించి ఒక బుక్ ఉంది, ప్రభుపాద లీలామృతము అనేటువంటి బుక్ కూడా ఉంది, అవన్నీ కూడా ఎందుకు రాశారు అని అంటే ఓ గురువు గురించి మనం తెలుసుకోవాలి అనేటువంటి విషయంతో రాశారు. అంటే గురువుని మనము ప్రేమ, గురువు మీద మనకి ప్రేమ రావాలి, గురువు గురించి మనం శ్రవణం చేస్తే తప్ప అది రాదు, అది శ్రవణం చేయటం వల్ల మన గురువు మీద ప్రేమను పొంది గురువుకి మనము సేవ చేసి గురువుని అర్చించగలం. కాబట్టి మన ఆధ్యాత్మిక గురువు గురించి తెలుసుకోవటం అనేటువంటిది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి తప్పనిసరి అనేటువంటి విషయం. సో
దాన్నే యాక్చువల్గా సద్ధర్మ పృచ్ఛ అనేటువంటి మాటతో అంటారు. సద్ధర్మ పృచ్ఛ అంటే మనము మన గురువు ద్వారా, గురువు యొక్క అనుభవాల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలను తెలుసుకొని వాటిని మనం ఆచరించటము, దాని ద్వారా మనం లెర్నింగ్స్ తెలుసుకున్న దాన్ని మనము మన లైఫ్లో ఆచరించడం ద్వారా మనం కూడా గురువు పొందినటువంటి ఉత్తమమైనటువంటి స్థితిని, ఆధ్యాత్మిక పరిపూర్ణతని పొందవచ్చు అనేటువంటిది మన గురువు యొక్క చరిత్రను తెలుసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం. అందుకనే ఇక్కడ ప్రభుపాద శిష్యులు ప్రభుపాద గురించి తెలుసుకోవాలి అని అనేక ప్రశ్నలు అడిగారు. ప్రభుపాదని మీరు ఏం చేశారు, ఎలా మీరు భక్తి జీవితంలోకి వచ్చారు, మీ గురువు ఎవరు, మీ గురువు గురించి చెప్పండి, మీరు ఎలా మీ గురువుని కలిశారు, మీరు అసలు అమెరికా ఎందుకు వచ్చారు, అమెరికా చేరుకోవడానికంటే ముందు మీకున్నటువంటి ప్రేరణ ఏమిటి, అలా అనేక ప్రశ్నలని ప్రభుపాద శిష్యులు ప్రభుపాదని అడిగారు. అందుకని ప్రభుపాద లీలామృతం అనేటువంటి గ్రంథం కూడా మనకి ఇవ్వబడింది. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ప్రభుపాదని మళ్ళీ ఇవాంటివన్నీ రిపీట్ చేయకుండా ప్రభుపాద లీలామృతము అనేటువంటి గ్రంథం ద్వారా ప్రభుపాద గురించి మనం మొత్తం తెలుసుకునే విధంగా మనకి ఆ గ్రంథం అనేటువంటిది ఇవ్వబడింది. అంటే మనము అది చదివి ప్రభుపాద గురించి తెలుసుకోవాలి అని. అలానే ప్రభుపాద కూడా తన ఆధ్యాత్మిక గురువు గురించి అలానే తెలుసుకునేవాళ్ళు. ఆయన కూడా గౌడ్య వైష్ణవ మఠానికి వెళ్ళినప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి అనేక ప్రశ్నలు వేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేమి చేశారు, ఇలాంటివన్నీ గురువుకు సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి ప్రశ్నలు వేయడం అనేటువంటిది జరిగేది ప్రభుపాదలు కూడా. అంటే గురువు ఒకవేళ గురువుని ఎవరైనా శిష్యుడు ఏదైనా ప్రశ్నించారనుకోండి, ఆ విషయాల గురించి దాచిపెట్టరు. అంటే భక్తికి ఉపయోగకరమైనటువంటి ఏ విషయాలైనా సరే గురువు తన శిష్యులకి తెలియచేయాలి, ఏది దాచిపెట్టకూడదు. అది వాళ్ళు చేసినటువంటి తప్పులైనా సరే, అంటే ఇప్పుడు గురువులు ఏమీ తప్పులు చేయరు అని కాదు, లేకపోతే గురువులు కొన్ని కొన్ని సందర్భాలలో సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా ఉన్నారు అని కాదు, ఒక్కొక్కసారి వాళ్ళు కూడా తప్పులు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆ తప్పులు కూడా నిర్భయంగా తన శిష్యులకి నేను ఫలానా తప్పు చేశాను అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అంటే ప్రభుపాద కూడా కొన్ని విషయాలను తెలియచేశారు. ప్రభుపాద లీలామృతం చదివితే కూడా మనకు తెలుస్తుంది, ప్రభుపాద కూడా తను చేసినటువంటి, తన జీవితంలో తను ఎదుర్కొన్నటువంటి సందర్భాలలో తను తీసుకున్నటువంటి తప్పు నిర్ణయాలు ఏమిటి, ఆ నిర్ణయాల వల్ల తను తెలుసుకున్నది ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియచేశారు. అంటే ప్రభుపాద గురించి తప్పులు తెలుసుకొని మనం సాధించేది ఏంటి? అయితే ప్రభుపాద తను చేసినటువంటి తప్పుల్ని మనకెందుకు తెలియజేస్తున్నారు? మన ఆధ్యాత్మిక ప్రగతికి అవి ఎలా మనకు ఉపయోగపడతాయి? సో అంటే ప్రభుపాద యాక్చువల్గా కొన్ని కొన్ని ఒక్కొక్క విషయం చూస్తే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ప్రవర్తించినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎలా అంటే ప్రభుపాద తన భార్యతోటి సంతృప్తిగా లేరు. తన భార్యతో సంతృప్తిగా లేనటువంటి సమయంలో అప్పటికి ఇంకా ఆయన భక్తి జీవితంలో అంత ప్రచార కార్యక్రమాల్లో మునిగి ఏం లేరు, అప్పటికి చాలా వయసులో ఉన్నటువంటి వ్యక్తి. అప్పుడు తన భార్యతోటి అంత చనువుగా అంత ఇష్టంగా లేనప్పుడు ఆయన ఇంకొక వివాహం చేసుకోవాలి అని అనుకున్నారు. సో అంటే ఒక ఇది చాలా పర్సనల్ విషయం. ఇలాంటి పర్సనల్ విషయాన్ని కూడా ఎందుకు చెప్పారు ప్రభుపాదులు? పబ్లిక్గా చెప్పారు, శిష్యులందరికీ తెలియజేశారు. ఎందుకు అంటే ఆ సమయంలో యాక్చువల్గా ప్రభుపాద వివాహం చేసుకోవాలి అని అనుకున్నటువంటి సందర్భంలో ప్రభుపాద తండ్రి వచ్చి ప్రభుపాదని, లేదు లేదు, నీ జీవిత లక్ష్యం అనేటువంటిది ఇంకొక వివాహం చేసుకుని ఇంకా పిల్లల్ని కనడం కాదు, నీ జీవిత లక్ష్యం వేరు అని తన తన తండ్రి ఆయనకి ఎప్పుడైతే సలహా ఇచ్చారో ఆ సలహా మేరకు ఆయన ఇంకొక వివాహం చేసుకోలేదు. అంటే తండ్రి ఆపారు అనే విషయాన్ని కూడా మనకి ప్రభుపాదుల వారే తెలియజేశారు. అలాంటి విషయాలను, తన వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా ఆయన దాచిపెట్టకుండా శిష్యులకి తెలియజేయటం వలన శిష్యులు కూడా అలాంటి తప్పులు చేయకుండా ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు అనేటువంటి భావనలోనే ఆయన అలా చేశారు. అలానే ప్రహ్లాదుని కూడా తన మిత్రులు అడిగారు. ప్రహ్లాదుడు కూడా యాక్చువల్గా షండ అమర్కులు అనేటువంటి అధ్యాపకులు నిర్వహిస్తున్నటువంటి ఒక స్కూల్లో విద్యాభ్యాసం చేయడానికి వెళ్తారు. హిరణ్యకశిపుడితో పంపించబడతాడు. అయితే షండామెర్కులు భౌతిక విజ్ఞానాన్ని విజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు, అంటే లౌకికమైనటువంటి జ్ఞానాన్ని మాత్రమే ఇస్తున్నారు వాళ్ళు. కానీ ఆ జ్ఞానం పట్ల ప్రహ్లాదుడికి ఆకర్షణ లేదు. ఎప్పుడైతే బ్రేక్ వస్తుందో, ఎప్పుడైతే షండామెర్కులు లేరో, అప్పుడు ప్రహ్లాదుడు
తన తోటి శిష్యు తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఉండేవాడు. సో అలా చేస్తున్నప్పుడు తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా మిత్రులందరూ కూడా ప్రహ్లాదుణ్ణి అడిగారు. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక గురువు ఎవరు, తన తోటి అసుర శిష్యు అసుర మిత్రులందరికీ కూడా ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక గురువు. అలాంటి గురువుని ఆ మిత్రులు అడగడం అనేటువంటిది జరిగింది. నువ్వు కూడా మాతో పాటే కదా పుట్టావు, మేము పుట్టినప్పుడే కదా నువ్వు కూడా పుట్టావు, ఒక రెండు రోజులు అటు ఇటుగా పుట్టావు, మేము ఎప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యాము, నువ్వు కూడా అప్పుడే స్కూల్లో జాయిన్ అయ్యావు, మరి అయితే మాకు తెలియని విషయాలు నీకు ఎలా తెలిసాయి, నీకెలా వచ్చింది ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, మన గురువులు ఎప్పుడు బోధించలేదే, మన గురువులు ఒకవేళ బోధించి ఉంటే మాకు కూడా తెలిసి ఉండేది కదా, మాకు తెలియని విషయాలన్నీ నీకు ఎలా తెలిసాయి, నీ ఆధ్యాత్మిక జ్ఞానం వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అనేటువంటిది ప్రహ్లాదుని కూడా ప్రహ్లాదుడి యొక్క మిత్రులు అడగడం అనేటువంటిది జరిగింది. పైగా నువ్వు అసుర జన్మలో పుట్టావు, అసుర జన్మలో పుట్టినటువంటి నీకు మాకు ఒకే గురువు ఉన్నారు. సామాన్యంగా అసుర జన్మలో ఉన్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించుండరు, ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిదే ఉండదు. అలాంటప్పుడు మరి నువ్వు ఎలా భక్తుడు అయ్యావు? అప్పుడు ప్రహ్లాదుడు సమాధానం చెప్పారు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడి ద్వారా ఉపదేశితుడినయ్యాను, ఆ విధంగా నారదుడి ద్వారా నేను మొత్తం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోగలిగాను అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు కూడా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అలానే జడభరతుని విషయంలో కూడా రాహుగణుడు అలానే ప్రశ్నించారు. అలానే రామ లక్ష్మణులు కూడా విశ్వామిత్రుడి యొక్క పూర్వజన్మ గురించి ప్రశ్నించారు. అంటే ఒక గురువు గురించి, గురువు పడినటువంటి కష్టాల గురించి తెలుసుకోవడము అనేటువంటిది శిష్యుడి యొక్క హక్కు. శిష్యుడు అది తెలుసుకోవడం వలన అది ఆ శిష్యుడికి ఉపయోగమవుతుంది. అయితే ఇప్పుడు చూడండి, నారదుడు తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఇప్పుడు ఈ అధ్యాయంలో వివరించబోతున్నారు. యాక్చువల్గా చూస్తే శ్రీమద్ భాగవతాన్ని స్వయంగా వ్యాసదేవుడే రచించాడు, కానీ వ్యాసుడు తనకు కలిగినటువంటి అసంతృప్తిని గురించి రాశాడు. అంటే వ్యాసుడి పరంపరలో ఉన్నటువంటి తన శిష్యులందరూ కూడా వ్యాసుడు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి, వ్యాసుడికి ఎందుకు అసంతృప్తి కలిగింది అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి అని వ్యాసుడు తను రాస్తున్నటువంటి గ్రంథంలో తన గురించే నెగిటివ్గా రాసుకున్నారు. అంటే వ్యాసుడు అంతా ఆయన గురించి గొప్పగానే రాసుకుని ఉండొచ్చుగా, నేను చాలా గొప్పగా సాధించాను, నేను ఇంత సాధించాను, ఇన్ని వేదాలను రాశాను, ఇన్ని వేదాలను ఇన్ని శాఖలుగా విభజించేశాను, ఇన్ని పురాణాలు రాశాను, ఇన్ని ఇతిహాసాలు రాశాను అని గొప్ప గొప్పగా చెప్పుకొని ఉండాల్సింది. అది చెప్పుకోలేదు, ఇంత రాసినా నాకు సుఖం లేదు, ఇంత రాసినా నాకు సంతృప్తి లేదు, ఇంత రాసినా నాకు అసంతృప్తిగానే ఉంది. వ్యాసుడు స్వయంగా తను రాసినటువంటి గ్రంథంలోనే తన గురించే రాశాడు. ఎందుకు అంటే ఇంకొకటి చూడండి, మనకి ఇంతకు ముందు వ్యాసుడు తను రాసినటువంటి గ్రంథంలో వ్యాసుడితోటి నారదుడితోటి మందలింపబడ్డాను అనేటువంటి విషయం కూడా రాశాడు. వ్యాసుడిని నారదుడు మందలించారు, ఏం రాసావు నువ్వు రాసిన గ్రంథాలు, నువ్వు రాసినటువంటి గ్రంథాలు అనేటువంటివి ధర్మార్థకామ మోక్షాల మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేలాగా ఉన్నావు, అలాంటి గ్రంథాలు వాయస తీర్థాలు, వాయస తీర్థాలు అని అంటే డస్ట్బిన్లు, చెత్త కుండీల లాంటి గ్రంథాలు నువ్వు రాశావు అని వ్యాసుడిని నారదుడు మందలించారు. ఎవరైనా సరే మనల్ని ఎవరైనా మందలించారనుకోండి, మనం ఏదైనా పుస్తకం రాసామనుకోండి, లేదంటే మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి చెప్పుకుంటున్నాం అనుకోండి, మనము నన్ను నా గురువు ఇలా మందలించాడు, లేకపోతే నా ఈరోజు నా బాస్ నన్ను ఇలా తిట్టాడు అని మనం ఎక్కడైనా చెప్పుకుంటామా? చెప్పుకోము. కానీ వ్యాసుడు తన గురించి తాను తన గురువుతోటి మందలింపబడ్డాను అనేటువంటి విషయాన్ని కూడా రాశారు. అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, శ్రీమద్ భాగవతంలో మనకి ఒక ఎగ్జాల్టెడ్ సోల్స్ అంటే ఒక ఆధ్యాత్మికంగా పురోగతి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఫెయిల్యూర్స్ కూడా మనకి లెర్నింగ్సే, దాని నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ భాగవతంలో నారదముని యొక్క పూర్వజన్మకు సంబంధించినటువంటి వృత్తాంతం కూడా, నేను ఒక దాసీపుత్రుణ్ణి, నేను ఒకళ్ళకి సేవ చేశాను, నేను ఒకళ్ళకి వాళ్ళ యొక్క పాదాలు కడిగాను, లేకపోతే వాళ్ళ ఉచ్చిష్టాన్నాన్ని తిన్నాను, ఇలాంటి విషయాలు ఎవరైనా రాసుకుంటారా, ఎవరైనా చెప్తారా? ఈ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. సుఖదేవ గోస్వామి చెప్తున్నప్పుడు స్వయంగా నారదుడు కూడా అక్కడే కూర్చుని ఉన్నారు. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నటువంటి సభలో నారదుని స్వయంగా అక్కడే కూర్చొని ఉన్నారు. అక్కడే కూర్చొని తన గురించి చెప్తున్నటువంటి
తప్పులు, ఉపబరిహిగా తాను చేసినటువంటి తప్పుల్ని కూడా తెలియజేస్తున్నారు. ఉపబరిహిగా ఆయన ఉన్నప్పుడు ఒక ప్లే బాయ్, నారదుడి గురించి నారదుడి ముందే నారదుడు ఒక ప్లే బాయ్ అని చెప్తున్నారు. అంటే అనేక మంది స్త్రీలతోటి చుట్టూ వేసుకొని వాళ్ళతోటి పాటలు పాడుకుంటూ వాళ్ళతోటి ఆటలు ఆడుకుంటూ వాళ్ళతోటి తిరుగుతూ ఉండేవాళ్ళు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంటే మరి నారదుడు ఎలా అంగీకరించారు, నారదుడు ఎందుకు అంగీకరించారు అంటే తన జీవితంలో జరిగినటువంటి తప్పులని, తన జీవితంలో జరిగినటువంటి ఇలాంటి సంఘటనల్ని తెలుసుకోవడం వలన తన శిష్యులందరూ కూడా, రాబోయే తరాల వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తారు అని. అంతే తప్ప నారదుడు ఒక గొప్ప భక్తుడై ఉండి నా గురించి ఇలా చండాలంగా మాట్లాడితే నా ప్రతిష్ట పోతుంది అనేటువంటి భావనలో ఆయన లేరు. అలా ఆలోచించే స్థాయిలో శుద్ధ భక్తులు ఉండరు. కాబట్టి ఒక దాసీపుత్రుడుగా గడిపినటువంటి జీవితం అనేటువంటిది మనకి ఇక్కడ ఇవ్వబడింది. అయితే ఇంత ఇంకా భాగవతంలో అనేక మంది భక్తుల గురించి కూడా, వాళ్ళు చేసినటువంటి తప్పుల గురించి కూడా రాశారు. మనం చూస్తే ఇంద్రుడు గొప్ప భక్తుడు, ఇంద్రుడు చేసినటువంటి తప్పుల గురించి కూడా రాశారు. చిత్రకేతు గొప్ప భక్తుడు, చిత్రకేతు మహారాజు చేసినటువంటి అనేక తప్పుల గురించి కూడా రాశారు. శివుడు, శివుడు కూడా చాలా గొప్ప భక్తుడు, శివుడు చేసినటువంటి తప్పిదాల గురించి కూడా శ్రీమద్ భాగవతంలో రాయడం అనేటువంటిది జరిగింది. అలా గొప్ప గొప్ప వారి తప్పులను గురించి కూడా ఈ భాగవతంలో ప్రచురించి వారి తప్పులను గురించి చర్చించినప్పుడు వారికి ఇబ్బంది ఉండదా? కానీ వాళ్ళు వారి తప్పులను చర్చించడానికి అనుమతించారు. అనేక వేల సంవత్సరాల నుంచి వాళ్ళ గురించి, వాళ్ళు చేసిన తప్పుల గురించి మనం అందరం కూడా చర్చిస్తూ వస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇంకా చర్చిస్తాం. ఎందుకంటే ఇలా మా తప్పుల గురించి చర్చించటం వలన అపవిత్రులైనటువంటి వాళ్ళు పవిత్రులైపోతారు, ఆధ్యాత్మికంగా వెనకబడినటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. ఒకవేళ వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు అని అంటే మా తప్పుల గురించి చర్చించడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని అంటారు ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు. కాబట్టి వారి ఆలోచనల్లో ఒకటే, ఏ విధంగా అయినా సరే అందరికీ కృష్ణ ప్రేమనివ్వాలి, ఏ విధంగా అయినా సరే అందరికీ కృష్ణుని దగ్గరికి తీసుకురాగలగాలి అది. సో గొప్పవారు తమ తప్పులను చర్చించడానికి కూడా ఎలాంటి అసౌకర్యాలకి గురికారు, వారి ఉద్దేశం అందరికీ ఆధ్యాత్మిక ప్రగతిని ఇవ్వాలి అనేటువంటిది. అయితే మనం ఏం చేయాలి? ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల యొక్క పొరపాట్లన్నింటినీ మనం తెలుసుకొని వాళ్ళని కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదు. వారి స్థాయికి తగ్గకుండగా, వాళ్ళ స్థాయిని తగ్గించకుండగా వాళ్ళ యొక్క జీవిత చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఇది శ్రీమద్ భాగవతం చదివే వాళ్ళకి, వినే వాళ్ళకి ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అర్హత, ఒక ముఖ్యమైనటువంటి భావన. ఈ భావనతోటే గొప్ప గొప్ప భక్తులు చేస్తున్నటువంటి తప్పులని, వాళ్ళ పొరపాట్లని కూడా మనము వాళ్ళని కించిపరిచే విధంగా ఆలోచించడానికి కాదు, వాళ్ళ స్థాయిని తగ్గించే విధంగా మన మనసులో ఒక భావన కూడా రాకుండా ఉండే విధంగా మనం వాళ్ళ జీవిత చరిత్ర నుంచి మన ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడే విధంగా మనం వాళ్ళ జీవిత చరిత్రను తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఉపబర్హి కథ విన్న తరువాత మనం నారదుల గురించి తక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. లేదు అంటే నారదుడు మందలిస్తున్న తరువాత వ్యాసుడు గురించి, తన గురువుతో మందలింపబడినటువంటి వ్యాసుడు రాసినటువంటి గ్రంథాలను మనం చదవాల్సింది అనేటువంటి, వ్యాసుడి యొక్క స్థాయిని తగ్గించే విధంగా మనం ఆలోచించకూడదు అని. ఓకే, అంటే వ్యాసుడు స్థాయి ఏమీ తగ్గదు, వాళ్ళు వాళ్ళ తప్పుల్ని తెలియచేయటం, వాళ్ళ యొక్క తప్పిదాలను తెలియచేయటం వల్ల మనకే ఉపయోగము అని చెప్పేసి వాళ్ళు మనకి ఇలాంటి శ్రీమద్ భాగవతం లాంటి గ్రంథాల ద్వారా మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇంకొకటి అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, నారదుడికి ఆధ్యాత్మిక శరీరం వచ్చింది కరెక్టే, మరి పూర్వకల్పంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఎలా గుర్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు ఆయన ఇంకొకటి అడిగినటువంటి ప్రశ్న. సో దీనికి సమాధానాలన్నీ కూడా ఇప్పుడు నారదుడు చెప్పబోతున్నాడు. నారదుడు చెప్పబోయేటువంటి తన యొక్క జీవిత చరిత్రని విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంటతడి పెట్టాల్సిందే. అలాంటి ఒక పరిస్థితుల్లో నారదుడు తన యొక్క ఆధ్యాత్మిక సాధనని చేశారు. సో ఆయన చేసినటువంటి ఆధ్యాత్మిక సాధన ఏదైతే ఉందో దాని ద్వారా మనము కూడా ఏమి మన సాధనలో లోపముంది అనేటువంటి విషయం తెలుసుకోవచ్చు. ఇంకా
నారదుడికి వ్యాసుడికి కూడా శ్రీమద్ భాగవతం రాయడానికి అవసరమైనటువంటి ప్రేరణ అనేటువంటిది కలుగుతుంది. ఆ భాగవతాన్ని నారదుడి యొక్క స్టోరీ తోటి ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రేరణ తీసుకొని మనకి భాగవత రూపంలో అవతరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి నారదుడు పడినటువంటి నారదుడి యొక్క జీవిత చరిత్ర ఈ అధ్యాయంలో ఏదైతే చెప్పారో అది మనందరికీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. దాని ద్వారానే మనం ఆధ్యాత్మిక పురోగతిని అనేటువంటిది సాధించగలుగుతాం. సో నారదుడు మొట్టమొదటి శ్లోకంలో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. భగవద్ విజ్ఞానమును నాకు ఉపదేశించినటువంటి మహర్షులు వేరొక ప్రదేశంలో వెడలిన పిమ్మట నేను ఇప్పుడు తెలుపుభవు రీతి జీవితమును గడిపితిని. 5 సంవత్సరాల బాలుడు, ఈ 5 సంవత్సరాల బాలుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందారు నారదుడు. అయితే చెప్పుకోదగినన్ని మార్పులు తన జీవితంలో వచ్చాయి. అంటే ఒక గురువు ద్వారా మంత్రదీక్ష తీసుకోవటము అనేటువంటిది చాలా సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. మంత్రదీక్ష తీసుకున్న వెంటనే మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క నడవడిలో, మన యొక్క లైఫ్లో అనేక రకాల మార్పులు వచ్చేస్తాయి. మంత్రదీక్ష తీసుకోక ముందు ఒక రకంగా ఉంటే మనము, దీక్ష తీసుకున్న మరుక్షణమే మన యొక్క ప్రవర్తన అంతా కూడా మారిపోతుంది, మన లైఫే మారిపోతుంది. 5 సంవత్సరాల బాలుడైనటువంటి నారదుడు తన గురువు ద్వారా పొందినటువంటి జ్ఞానము, తన గురువు ద్వారా పొందినటువంటి దీక్ష ప్రభావం ఎలా ఉందో చూడండి. మనకి కళ్ళకి కొట్టొచ్చి కనిపించేంత విధంగా ఆయనలో మార్పులు వచ్చాయి. ఆ జ్ఞానమే ఆయన యొక్క జీవన పరిపూర్ణతను సాధించే విధంగా ఆయన, ఆ 5 సంవత్సరాల బాలుడే అయినా కానీ ఆ జ్ఞానం అనేటువంటిది ఆయన యొక్క జీవితానికి పరిపూర్ణతను తీసుకొచ్చింది. అంటే భక్తి అనేటువంటి దానికి ఏదీ అంతరాయం కాదు. మన యొక్క భౌతిక పరిస్థితులు అంతరాయం కాదు, మన యొక్క భౌతిక స్థితిగతులు అంతరాయం కాదు, కనీసం మన యొక్క వయసు కూడా అంతరాయం కాదు, మనకున్నటువంటి బీదరికం కూడా అంతరాయం కాదు, మనకున్నటువంటి భౌతికంగా మనకున్నటువంటి కమిట్మెంట్స్, మనకున్నటువంటి బాధ్యతలు కూడా మనకు అంతరాయం కాదు. ఇవేవి కూడా భక్తి పురోగతికి అంతరాయం కలిగించలేవు అనేటువంటి విషయం నారదుడి యొక్క చరిత్ర ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నారదుడికి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉండి కూడా ఒక్క మంత్రదీక్ష తీసుకున్న తర్వాత ఆధ్యాత్మిక పురోగతి ఎలా చెందాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే భక్తుల సాంగత్యము అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం మన యొక్క జీవితంలో. అది మాత్రమే అప్రతిహత అనేటువంటి పదాన్ని రుజువు చేస్తుంది. ఏది నారదుడి యొక్క జీవిత చరిత్రను చదివినటువంటి మనకి అర్థమవుతుంది, భక్తి అనేటువంటిది అప్రతిహత అంటే ఎలాంటి అంతరాయము కలగకుండగా నిరంతరము చేయగలిగినటువంటి ఒక సాధన అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఇక ఇప్పుడు నారదుడు తన పరిస్థితి గురించి ఏం వివరించబోతున్నారు, మనకి కళ్ళకి కట్టినట్టు నారదుడు తన మాటలతో చెప్పబోతున్నారు, చూద్దాం ఏం చెప్తున్నారు. సామాన్య స్త్రీయే కాక దాసీయును అయినట్టు నా తల్లికి నేనొక్కడనే పుత్రుడనై ఉంటిని. నేను ఏకైక సంతానమైనందున మరియు తనకు వేరొక రక్షణము లేనందున ఆమె నన్ను తన ప్రేమ పాశముతో బంధించి ఉండెను. సో నారదుడు ఒకే ఒక పుత్రుడు దాసికి, నారదుడి యొక్క తల్లి దాసి. సో నారదుడికి ఆమెకి నారదుడు తప్ప వేరే ఎవరూ లేరు, నారదుడికి ఆమె తప్ప వేరే ఎవరూ లేరు. అయితే నారదుడు తల్లి నారదుణ్ణి ఎంతగా ప్రేమించింది అనంటే, అంటే ఇంకా ఎంతగా ఆధారపడిపోయింది ఆయన ప్రేమ మీద అంటే, ఇప్పుడు ఆమె వాళ్ళిద్దరి మధ్య గాఢమైనటువంటి బంధం ఉంది. అంటే ఎందుకు అంటే మనకి ఎవరూ ఆధారపడడానికి లేనప్పుడు ఎవరి మీద అయితే మనం ఆధారపడి ఉంటామో వాళ్ళ మీద గాఢమైనటువంటి బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఒకరి మీద ఒకరు ఆధారపడడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళిద్దరి మధ్య కూడా అలాంటి గాఢమైనటువంటి బంధమే ఉంది. అయితే ఈ బంధంతో తన తల్లి నారదుడి యొక్క పోషణార్థము, నారదుడి యొక్క పోషణ భారాన్ని ఆమె చక్కగా తీర్చాలి అని అనుకుంది. అంటే నాకు ఒక్కగానొక్క కొడుకు, వాడికి కావాల్సినటువంటి సుఖ సౌకర్యాలన్నీ నేనే తీర్చాలి, వాడికి మంచి బట్టలు ఇవ్వాలి, వాడికి మంచి చదువు చదివించాలి, వానికి ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరగగలిగేంత సౌకర్యాన్ని నేను కలిగించాలి, మంచి బండి కొని పెట్టాలి,
మంచి కారు కొనిపెట్టాలి, మంచి బట్టలు వేసి మంచి ప్రదేశాలకు పంపించాలి, ఇలాంటివన్నీ మనకి సామాన్యంగా ఉండేటువంటి విషయాలే. కానీ నారదుడు తల్లికి కూడా ఇలాంటి కోరికలే ఉన్నాయి. కానీ పాపం నారదుడి తల్లి స్వతంత్రురాలు కాదు, నారదుడి తల్లి దగ్గర డబ్బు లేదు, నారదుడి తల్లి ఇంకొకళ్ళ ఆధీనంలో ఉంది, నారదుడి తల్లి ఇంకొకళ్ళకి సేవకురాలు. ఆమె తను చెయ్యాలి, నా కొడుకుని ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి అనేటువంటి కోరికలన్నీ ఉన్నటువంటి నారదుడి యొక్క తల్లి ఆ కోరికలన్నీ తీర్చుకోలేకపోవడం వల్ల తన కొడుకు పట్ల తను చెయ్యాల్సినటువంటి ధర్మం అంతా చెయ్యలేక తన కొడుకుకి ఇంకా ప్రేమను చూపించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఎలా అంటే అయ్యో పాపం వీడికి ఇది కూడా ఇవ్వలేకపోయాం పర్వాలేదులే అని చెప్పేసి మనం వాడి మీద ఇంకా ఎక్కువ జాలి జలవడం, ఇంకా వాడిని దగ్గరికి తీసుకోవడం, ఇంకా దగ్గరికి తీసుకొని ఇంకా ప్రేమను చూపించడం అనేటువంటిది. అంటే తనకి లేనటువంటిది, తను పొందలేనటువంటిది మన ప్రేమ ద్వారా పూర్తి చేయాలి అని అనుకోవడం. సో ఇలా నారదుడి తల్లికి నారదుడికి మధ్య బంధం అనేటువంటిది చాలా గాఢంగా పెరిగిపోయింది. అయితే ఇది చూడటానికి ఎలా ఉంటుంది అని అంటే, నారదుడు చెప్పినటువంటి మాటల్లో మనకి ఎలా అర్థమవుతుంది అని అంటే, భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఆటలో మేము ఆట బొమ్మలము, ఈ ఆట బొమ్మల మధ్యలో జరుగుతున్నటువంటి భావాలు ఇవి. ఒకళ్ళు అంటే భగవంతుడు మనకి మన కర్మానుసారము మనకి ఒక రకమైనటువంటి జీవితాన్ని ఇస్తున్నారు. ఈ ఒక రకమైనటువంటి జీవితాన్ని ఎందుకు ఇస్తున్నారు అని అంటే, ఇంతకు ముందు మనం చేసినటువంటి కర్మలన్నిటి యొక్క కర్మ ఫలాలని పోగొట్టుకోవడం కోసం, అలాంటి కర్మ ఫలాలను పోగొట్టుకోవడం కోసం ఇవ్వబడినటువంటి జీవితంలో మనము ఆ కర్మ ఫలాలను పోగొట్టుకోవడం కోసమే కర్మలు చేస్తున్నామా లేదు అని అంటే, మనం చేసినటువంటి కర్మల వల్ల మళ్ళీ కొత్త కర్మ ఫలాలను సృష్టించుకుంటున్నామా అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది. కానీ భగవంతుడు సృష్టించినటువంటి ఈ యొక్క సందర్భం ఇది, ఈ సందర్భాన్ని మనం కరెక్ట్ గా ఉపయోగించుకున్నట్లయితే గనక మనము ఈ శరీరాన్ని ఉపయోగించుకుని ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలుగుతాం. అలా కాకపోతే భగవంతుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ఆటలో మనము ఓడిపోయి మళ్ళీ ఇంకొక ఆటలో భాగస్థలం అవుతాం, మళ్ళీ ఇంకొక ఆట ఆడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా నారదుడికి ఉన్న పరిస్థితి భగవంతుడి ద్వారా కల్పించబడినటువంటి పరిస్థితి. సో అయితే ఇప్పుడు ఐదేండ్ల ప్రాయము నాడు నేను ఒక బ్రాహ్మణుల ఆశ్రమమున వసించి ఉంటుంది, తల్లి ప్రేమ పైననే సంపూర్ణంగా ఆధారపడి ఉన్నటువంటి నాకు వివిధ ప్రదేశముల అనుభవము ఏమాత్రము లేకుండెను. అంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే కూడా ఆయన వెళ్ళలేడు, ఒక బ్రాహ్మణుల యొక్క ఆశ్రమంలో ఉంది తల్లి, ఆ బ్రాహ్మణులకి సేవ చేస్తూ ఉంది. నారదుడు కూడా తల్లి ప్రేమలోనే సంపూర్ణంగా ఆధారపడి ఉన్నాడు, కాబట్టి అక్కడ తల్లితోనే ఉండిపోతున్నాడు. అనేక ప్రదేశాలు తిరిగిన అనుభవం కూడా ఆయనకి లేదు. అంటే నారదముని ఎంతగా తన తల్లి మీద ఆధారపడి ఉన్నాడు అని అంటే, తన తల్లి తనకు ఎప్పటికీ సంరక్షిస్తుంది, కనీసం తనను వదిలి కొంచెం సేపు కూడా ఉండదు, ఎక్కడికైనా వెళ్తుందేమో అనేటువంటి ఊహ కూడా ఆయనకి లేదు. అలా ఈ తల్లి తన కొడుక్కి కొద్ది క్షణాలైనా కానీ తనని వదిలి వెళ్తాడు అనేటువంటి ఊహ కూడా లేదు. అంటే ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడడం అనేటువంటిది ఎలా ఉంది అని అంటే, కొడుకు అనుకుంటున్నాడు తల్లి ఎప్పుడూ నాతోనే ఉంటుంది, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు, ఒక క్షణం కూడా తను నన్ను వదిలి వెళ్తుంది అనేటువంటి ఊహ కూడా నారదుడికి రాలేదు. అలానే తల్లికి కూడా, కొడుకు కూడా ఎప్పుడు నాతోనే ఉంటాడు, కొడుకు కూడా నన్ను వదిలి ఏ క్షణము వదిలిపెట్టి వెళ్ళరు అనేటువంటి ఆలోచనలోనే తల్లి కూడా ఉంది. సో అది ఇంకా వాళ్ళ మధ్య బంధాన్ని ఇంకా పెంచేయడం అనేటువంటిది జరిగింది. సో ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, సో వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అని అంటే, ఒక మారు దీనురాలకు నా తల్లి రాత్రి సమయమున ఆవు పాలు పితుకుటకు వెళ్ళగా దివ్యకాల ప్రభావమున సర్పం ఒకటి ఆమె పాదముపై కాటు వేశను. ఒకరోజు నారదుడు తన తల్లి ఆవు పాలు పితకటానికి రాత్రి సమయంలో ఆవు దగ్గరికి వెళ్ళింది, విధివశాత్తు ఆ దారిలో ఉన్నటువంటి ఒక సర్పము ఆ తల్లి యొక్క కాలు మీద కాటు వేసేసింది. ఇది ఒక దయనీయమైనటువంటి పరిస్థితి నారదుడికి. 5 సంవత్సరాల బాలుడు, ఎవ్వరి మీద ఆధారపడి లేడు, పూర్తిగా తన తల్లి మీదనే ఆధారపడి ఉన్నాడు. ఎవరి మీద అయితే ఆధారపడ్డాడో ఆమెనే కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యంగా మనం అయితే
ఏం చేస్తాము? భగవంతుని నిందిస్తాం. ఏ గుళ్ళోకో వెళ్ళిపోయి గంటలు మోగించుకుంటూ, భగవంతుడా నువ్వు ఇలా చేసావేంటి? కొంతమంది అయితే భగవంతుడి యొక్క ఫోటోలను తీసుకొని విసిరేస్తారు నేల మీదకి. భగవంతుడు లేడు, ఎవరు లేరు. ఒకవేళ ఉంటే ఎవరి మీదైతే నేను ఆధారపడ్డానో వాళ్ళనే నా నుంచి దూరం చేస్తాడా? నాకు వేరే దిక్కే లేదు ఇంకా, అప్పుడు నేనేం చేయాలి అనేటువంటి ఆలోచనల్లో మనము భగవంతుడిని నిందించడం అనేటువంటిది చేస్తాం. అది తప్పకుండా మనం చాలా మందిని అలా చూస్తూనే ఉంటాం. అలాంటి ఒక పరిస్థితి నారదుడికి ఇప్పుడు వచ్చింది. ఇది భగవంతుడి యొక్క వ్యూహము అనుకున్నారు నారదుడు. అయితే ఇలాంటి ఒక పరిస్థితిని మనలాంటి వాళ్ళు అర్థం చేసుకోలేరు. గొప్ప ఆధ్యాత్మిక చేతనం ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో నారదముని ఆలోచనలను బట్టి మనకి నారదముని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, నారదముని ఎలాంటి ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు తనకు కలిగినటువంటి పరిస్థితికి ఆయన ఏం చేశాడు అనేటువంటిది మనం చూద్దాం. తన భక్తులకు వరముల వసగా సదా వాంఛించు భగవానుడి ప్రత్యేక కరుణగా దీనిని నేను స్వీకరించితిని, ఆ విధముగా భావించుచు పిమ్మట నేను ఉత్తర దిక్కుగా ప్రయాణమైతిని. సో నారదుడు ఎప్పుడైతే తన తల్లిని కోల్పోయాడో వెంటనే దాన్ని ఏమనుకున్నారు, భగవంతుడి యొక్క కరుణ అనుకున్నారు. ఎవరైనా మనం అలా అనుకుంటామండి, మన తల్లిని కోల్పోతే మనము భగవంతుడి కరుణ నాకు నా తల్లి పోయింది అని అనుకుంటాము మనం? అలా అనుకో. కానీ తల్లిని కోల్పోయినటువంటి నారదుడు అక్కడి నుంచి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు. అంటే నారదుడి యొక్క చైతన్యం ఎలా ఉంది, ఉత్తమమైనటువంటి చైతన్యంలో ఉన్నారు. ఆయన నిరంతరం ఆధ్యాత్మిక సాధన అనేటువంటి విషయం మీదనే ఎక్కువ ఫోకస్ చేశారు. ఇలాంటి కీలక సందర్భంలో కూడా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా సరైనటువంటి విధంగా స్పందించేలా చేస్తుంది ఆయనకున్నటువంటి ఉత్తమమైనటువంటి చేతనం. ఇది మన యొక్క స్పందన. ఇలాంటి పరిస్థితుల్లో మన స్పందన ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీదనే మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మనం ఉత్తానపాదుడు సునీతి మధ్య ప్రవర్తనల మధ్య తేడాను మనం చూడొచ్చు. ధ్రువుడు చాలా చిన్నవాళ్ళుడు, ఉత్తానపాదుడు ఒడిలో కూర్చోవాలి అనేటువంటిది ధ్రువుడి యొక్క కోరిక. కానీ ఉత్తానపాదుడు ఆ సమయంలో సరిగా స్పందించలేదు. పైగా సురుచి వచ్చింది. సురుచి అంటే ఉత్తానపాదుడి యొక్క సవతి తల్లి, సారీ ధ్రువుడి యొక్క సవతి తల్లి. సురుచి వచ్చి వెనకా ముందు ఆలోచించకుండా ధ్రువుణ్ణి బాగా మందలించేస్తుంది. నువ్వు ఒకవేళ ఉత్తానపాదుడి యొక్క ఒళ్ళో కూర్చోవాలి అనేటువంటి కోరిక నెరవేర్చుకోవాలి అని అంటే, ఇప్పుడు నువ్వు మరణించి మళ్ళీ నువ్వు నా కడుపులో నాకు పుత్రుడిగా జన్మిస్తే తప్ప నీకు ఉత్తానపాదుడి యొక్క ఒడిలో కూర్చునేటువంటి అర్హత రాదు నీకు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఇది ఒక సందర్భం. ఈ సందర్భంలో ఉత్తానపాదుడు ఎలా ప్రవర్తించాడు? ఉత్తానపాదుడు ఏమీ మాట్లాడలేదు. 5 సంవత్సరాల ధ్రువుడు ఏడుస్తూ తన రాజ్యాన్ని వదిలి బయటికి వెళ్ళిపోతున్నా కానీ ఉత్తానపాదుడు ఏం మాట్లాడలేదు. అంటే ధ్రువుడు వెళ్ళిపోయిన తరువాత, తన భార్య కూడా తన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తరువాత అప్పుడు ఉత్తానపాదుడు బాధపడటం మొదలుపెట్టారు. అయ్యో, ధ్రువుడి పట్ల నేను అన్యాయం చేసేశాను, ధ్రువుడు నా ఒళ్ళో కూర్చోవడం అనేటువంటిది ఆయన హక్కు, ఆయన హక్కుని నేను నెరవేర్చలేకపోయాను, ఆయన కోరికను నేను నెరవేర్చలేకపోయాను. పాపం ఇప్పుడు ఎక్కడున్నాడు ధ్రువుడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏ క్రూరమృగాలు ఆయన్ని ఏం చేశాయో, ఇలా ఆలోచిస్తూ తన తప్పుకి విచారం వ్యక్తం చేశారే తప్ప ఆ తప్పు జరగకుండా మాత్రం ఆయన ఏమీ చేయలేకపోయారు. అంటే తప్పు జరిగింది అనేటువంటి విషయం విచారించటము అనేటువంటిది ఒక రకంగా మంచిదే, కానీ అవసరమైన సందర్భంలో ఎలా స్పందించాలో అలా స్పందించడం కూడా అవసరం. అలా స్పందించలేదు ఉత్తానపాదుడు. ఇంకో పక్క సునీతి. సునీతి అంటే ధ్రువుడి యొక్క తల్లి, ఉత్తానపాదుడి యొక్క మొదటి భార్య. ధ్రువుడు ఏడుస్తూ తన తల్లి దగ్గరికి వెళ్ళాడు, సునీతి దగ్గరికి. సునీతి దగ్గరికి వెళ్ళినప్పుడు సునీతి ఎలా ప్రవర్తించింది? ధ్రువుడు ఏడుస్తూ తన దగ్గర తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి విషయం సునీతి మాట్లాడింది ఏమిటి అని అంటే, ఎప్పుడు ఇతరులకి హాని కలిగించేలా నువ్వు ప్రవర్తించకు. సురించి నిన్ను మందలించిన మాట నిజమే, కానీ ఆమె మీద నువ్వు ద్వేషం పెంచుకోకు.
అంటే ఆమె మీద నువ్వు చెడు కోరుకోకు, ఆమెకి నువ్వు చెడు కోరుకోకు, ఆమె మీద నువ్వు ద్వేషభావాన్ని కలిగి ఉండకు. దానిని తొలగించటానికి ధ్రువుడికి, ధ్రువుడిలో ఉన్నటువంటి ఆ ద్వేషభావాన్ని తొలగించటానికి సునీతి చేసినటువంటి ఆ ప్రయత్నం అనేటువంటిది అది సరి అయినటువంటి స్పందన. వెంటనే ధ్రువుడికి ఒక ఆధ్యాత్మిక మార్గం చూపించింది సునీతి. సో నువ్వు నా రక్షణలోకి వచ్చావు, కానీ నేనేమి చేయలేను. నాకంటే ఎక్కువ రక్షణ నీకు శ్రీకృష్ణ భగవానుడు ఇవ్వగలడు, కాబట్టి నువ్వు శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించు అని సునీతి ధ్రువుడికి ఆధ్యాత్మిక మార్గం చూపించడం అనేటువంటిది జరిగింది. ఇలాంటి ఒక సందర్భంలోనే భౌతికంగా మనం చూస్తే వైలెంట్గా బిహేవ్ చేస్తారు, క్రూరంగా మాట్లాడతారు, క్రూరంగా పగలు కక్షలు తీర్చుకోవాలి అనుకుంటారు, కుటుంబ సభ్యులే ఒకళ్ళను ఒకళ్ళు పొడుచుకొని చంపుకునేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకు అంటే ఏ సందర్భంలో ఎలా మనము రియాక్ట్ అవ్వాలో అలా మనము రియాక్ట్ అవ్వలేకపోవడం వల్ల కలిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ. సో ఇది ఉత్తానపాదుడి యొక్క ప్రవర్తనకి సునీతి యొక్క ప్రవర్తనకి మధ్య ఉన్నటువంటి తేడా. ఇక్కడ కూడా మనము నారదుణ్ణి చూసి మనం అది గమనించవచ్చు. సో నారదుడు అనుండొచ్చు, భగవంతుడు ఎంత క్రూరుడు, నా తల్లి తప్ప నాకు ఎవరూ దిక్కులేరు, ఆయన నా తల్లిని ఎలా తీసుకెళ్ళిపోయాడు, భగవంతుడే పరమనియామకుడు అని తెలుసు కాబట్టి నారదుడికి ఆల్రెడీ భగవంతుడు తలుసుకున్నాడు కాబట్టి భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారమే తన తల్లి కూడా పోయింది అనేటువంటి విషయం ఆయనకి తెలుసు కాబట్టి తను తీసుకెళ్ళడానికి భగవంతుడే కారణం అని చెప్పేసి భగవంతుని నిందించి ఉండొచ్చు. కానీ భగవంతుడి గురించి నారదుడు అలా అనుకోలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కృష్ణుడు నాకు ఇలాంటి అనుగ్రహం ఇచ్చాడు అని భావించాడు. కృష్ణుడికి అందరి మీద కూడా నిర్హేతుకమైనటువంటి కరుణ ఉంటుంది. కృష్ణుడు తండ్రి మనందరికీ. సో అలాంటి తండ్రి ఏ పుత్రుడికి చెడు కావాలి అని కోరుకుంటారు? ఏ పుత్రుడు కూడా నువ్వు ఇలా చెడిపోవాలి, నీ మీద నేను కక్ష తీర్చుకోవాలి అని చెప్పేసి ఏ తండ్రి కూడా తన పుత్రుడి మీద అలాంటి ప్రవర్తన ఉండదు. అలాంటప్పుడు కృష్ణుడికి మరి నారదుడి మీద ఎందుకు ఉంటుంది? ఉండదు. ఆ సూక్ష్మమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే మన ప్రవర్తన మొత్తాన్ని కూడా మార్చేస్తుంది. నారదుడికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి నారదుడు నిస్సహాయుడే అయినా సరే నిందించలేదు భగవంతుడిని. ఇప్పుడు కలిగినటువంటి పరిస్థితికి కారణము భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి వ్యూహము. ఈ వ్యూహం కారణంగా నేను భగవంతుని వైపు చూడాలి, భగవంతుడిని ఆరాధించాలి, భగవంతుడి వైపు మనము పొందాలి. అంటే మన మీద ఎవరైతే భౌతికంగా ఆధారపడి ఉన్నారో వాళ్ళందరినీ ఒకవేళ మన నుంచి భగవంతుడు తీసుకువెళ్ళారు అని అంటే, ఒకవేళ మనం నిస్సహాయమే అయినా కానీ మనము కృష్ణుడి వైపు చూడాలి అని కృష్ణుడు కోరుకుంటున్నారు అని అర్థం. అంతేకాని భోగ ఐశ్వర్యాలు కోల్పోయినటువంటి వాడిని సహజంగా భౌతిక అవసరాలకు మాత్రమే వాడుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెంటనే వదిలేసేయాలి. అంటే ఇప్పుడు మనకున్నటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో ఈ బంధాలు భౌతికమైనటువంటి బంధాలైతే, ఒకవేళ ఆధ్యాత్మిక పురోగమతికి ఉపయోగపడేటువంటి బంధాలు కాకపోతే ఏ బంధం మనల్ని కృష్ణుడి దగ్గరికి పోవడానికి అడ్డగిస్తుందో అలాంటి బంధాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి బంధాలే తప్ప మనకి ఆధ్యాత్మిక ప్రగతిని చూపించేటువంటి బంధాలు కావు. అలాంటి బంధాలను భగవంతుడే మనకు తొలగిస్తారు. మనకి అంటే అలాంటి ప్రాబ్లమ్స్ని భగవంతుడే మన లైఫ్లో నుంచి తీసేస్తారు. కృష్ణుడి దగ్గరికి చేరుకోవాలి అనేటువంటి గాఢమైనటువంటి కోరిక మనలో ఉంటే మనకి ఎదురొస్తున్నటువంటి ప్రతి అడ్డాన్ని భగవంతుడే తొలగించేస్తారు. తప్పకుండా అది జరుగుతుంది. కాకపోతే దృఢమైనటువంటి సంకల్పం అనేటువంటిది మనలో ఉండాలి. మన అంటే మన వైపు ఎవరూ చూడకపోతే ఏమవుతుంది? మనం భగవంతుడి వైపు చూస్తాం. అంతేకాని భగవంతుడిని నిందించేటువంటి సందర్భం కాదు అది. సో అది ఇప్పుడు నారదుడి విషయంలో జరిగినటువంటిది. సో చిత్రకేతు కూడా తన పుత్రుడిని కోల్పోయాడు. చిత్రకేతు మహారాజు కూడా తన పుత్రుడిని కోల్పోయాడు. కోల్పోయినప్పుడు చిత్రకేతు మహారాజు భార్య కృతధృతి భగవంతుడిని నిందిస్తుంది. భగవంతుడికి సృష్టి చేసినటువంటి అనుభవం కూడా లేదు, సృష్టి చేసేటువంటి జ్ఞానం లేనటువంటి అజ్ఞాని భగవంతుడు, అందుకనే ఈ బంధాలని ఎలా సృష్టించాడో అలానే తెంచేస్తున్నాడు ఈ బంధాలని.
ప్రేమల్ని సృష్టించాడు, ప్రేమల్ని మళ్ళీ తెంచేస్తున్నారు, వాళ్ళని కలుపుతున్నాడు, వాళ్ళని విడగొడుతున్నాడు. అందుకనే భగవంతుడిని ఉద్దేశించి భగవంతుని మూర్ఖుడు అని అంటుంది కృతధృతి. కాబట్టి మనకి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మన నిజస్వరూపం బయటపడుతుంది. అన్ని అనుకూలమైనటువంటి సందర్భంలో, సానుకూలమైనటువంటి సందర్భంలో మన యొక్క నిజస్వరూపం అనేటువంటిది బయటపడదు. ఎప్పుడైతే మనకి ఇలాంటి ప్రతికూల సందర్భాలు వస్తాయో అప్పుడు మన నిజస్వరూపం అనేటువంటిది బయటపడుతుంది. ఇప్పుడు చూడండి, పరీక్షిత్ మహారాజుకు కూడా ప్రతికూల సందర్భం ఎదురైంది. తను చాలా గొప్ప ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు, తన యొక్క ప్రతిభ సమస్త ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంది, తనని ఎదిరించేటువంటి రాజు కూడా లేడు, తను శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు, తను అర్జునుడికి మనమడు, కృష్ణుడే స్వయంగా అర్జునుడికి సేవ చేశాడు. అలాంటి అర్జునుడికి మనవడు పరీక్షిత్ మహారాజు. అలాంటి పరీక్షిత్ మహారాజుకి ఎదురైనటువంటి ఒక సమస్య, ఆ సమస్యలో పరీక్షిత్ మహారాజు ఎలా స్పందించారు? పరీక్షిత్ మహారాజు భగవంతుడిని నిందించలేదు. లేదు అని అంటే, నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో నేను ఈ సమస్యను ఈజీగా పరిష్కరించుకోగలను అని చెప్పేసి వెళ్ళేసి ఆ బ్రాహ్మణ బాలుడు, ఏ బ్రాహ్మణ బాలుడు అయితే పరీక్షిత్ మహారాజుకి శాపం ఇచ్చాడో ఆ బ్రాహ్మణ బాలుడి మీద పగ తీర్చుకోలేదు. లేదు అని అంటే, ఆయన ఇచ్చినటువంటి శాపాన్ని వ్యతిరేకించలేదు, దాన్ని యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసి భగవంతుని వైపు చూశాడు. భగవంతుడు నాకు ఇది కలిగించినటువంటి ఒక గొప్ప అవకాశము అని చెప్పేసి మరుక్షణమే ఆయన సమస్త రాజ్యాన్ని వదిలేశారు, భార్యాపిల్లల్ని వదిలేశారు, సమస్త ఐశ్వర్యాన్ని వదిలేశారు, పరువు గురించి, ప్రతిష్ట గురించి అన్ని ఆలోచనలు మానేశారు. కేవలం ఆయన భగవద్భక్తి మాత్రమే చేయాలి అని అనుకున్నారు. సుఖదేవ గోస్వామి ద్వారా శ్రీమద్ భాగవతం వినడానికి 7 రోజుల పాటు కనీసంగా ఏ ఒక్క రోజు కూడా ఆహారము, నీరు కూడా తీసుకోకుండా ఆయన భాగవతాన్ని మాత్రమే శ్రవణం చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ నారదమునికి ఎదురైనటువంటి పరిస్థితిలో కూడా నారదముడి ఎలా స్పందించాడు అని చూస్తే మనకు అర్థమవుతుంది. తాను కూడా ఎంత పురోగమించినటువంటి వాడు ఆలోచనల్లో ఆధ్యాత్మికంగా అనేటువంటిది. సో నారదుడు కనీసం తన తల్లికి అంత్యక్రియలు కూడా చేసేంత సమయంలో అక్కడ ఉండలేదు. అక్కడ ఉంటే ఆ సమయం కూడా వ్యర్థం అని అనుకున్నాడు. అంత్యక్రియలు చేయకూడదా, నేను ఏం చెయ్యాలి ఇప్పుడు అనేటువంటిది కూడా ఆయన ఆలోచించలేదు. మరుక్షణమే తల్లికి పాము కాటు వేసింది, ఆమె అక్కడ మరణించింది, శవాన్ని అక్కడే వదిలేశాడు, అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు ఉత్తర దిక్కుగా. అంటే ఒక్క క్షణం కూడా ఎదురు చూడకుండా ఆయన భక్తి చేయడానికి అంత ఆతృత పడుతున్నారు, భక్తిలో మునిగి తేలడానికి ఆయన అంత ఆతృత పడుతున్నారు, తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఆయన తల్లికి చేయాల్సినటువంటి దహన సంస్కారాల కంటే కూడా ముఖ్యం భక్తి అని అనుకున్నారు, ఆధ్యాత్మిక సాధన అని అనుకున్నారు. ప్రాచీన బర్హి కూడా అలానే చేశాడు. ప్రాచీన బర్హి కూడా నారదుడితో ఉపదేశింపబడి తన పుత్రులైనటువంటి ప్రజాతసులు వచ్చిందని కూడా ఎదురు చూడలేదు. తన రాజ్యాన్ని తన తర్వాత పాలించేటువంటి వాళ్ళు కూడా లేరు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా రాజ్యాన్ని అలానే వదిలేసి ఆధ్యాత్మిక సాధన కోసం వెళ్ళిపోయాడు. అంటే నారదుడి తల్లి కూడా ఒకవేళ పోకుండా ఉన్నట్లయితే, మనందరిలాగానే తల్లి ప్రేమని, తండ్రి ప్రేమని కనుక నారదుడు కూడా కనుక పొందగలిగినట్లయితే, ఒకవేళ ఇదంతా జరిగితే నారదుడికి ఇప్పుడు పొందినటువంటి ఆధ్యాత్మిక శరీరం ఏదైతే ఉందో, బహుశా ఆ ఆధ్యాత్మిక శరీరాన్ని నారదుడు పొందుండేవాడు కాకపోవచ్చు. కాబట్టి మనకి ఎదురవుతున్నటువంటి ప్రతి కష్టము, మనకి ఎదురవుతున్నటువంటి ప్రతి బాధ కూడా భగవంతుడు మనల్ని తన వైపు చూడాలి అనేటువంటి భావంతో, మనకి ఆధ్యాత్మిక ప్రగతిని ఇవ్వాలి అని, మనం భగవంతుని వైపు చూసి మనం కూడా ఒక అడుగు ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనేటువంటి భావంతో ఒక్కొక్కసారి మనకి కొన్ని కష్టాలను కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు అంటే ఆ బంధాలు, ఆ కారణాలే మనం భగవద్భక్తిలో ముందుకు పురోగమించకుండా చేస్తున్నాయి. కాబట్టి మనకున్నటువంటి ఐశ్వర్యమే ఒకవేళ భగవద్భక్తిలో పురోగమించకుండా చేస్తే భగవంతుడు ఐశ్వర్యాన్ని తొలగించేస్తారు. మనకున్నటువంటి బంధాలే ఒకవేళ మనకి భగవద్భక్తిలో ఒకవేళ మనకి భగవద్భక్తిలో మనము పురోగమించకుండా అడ్డమైపోతే ఆ బంధాలను కూడా భగవంతుడు తొలగించేస్తారు. కాబట్టి భగవంతుడు కోరుకునేదల్లా ఒకటే, తన పుత్రుడు తన వైపు చూడాలి అని, తన పుత్రుడికి తన ప్రేమను ఇవ్వాలి అని. ఎందుకంటే ఆ బంధం శాశ్వతమైనటువంటి బంధం, ఆ శాశ్వతమైనటువంటి బంధంలో మనం తెలుసుకోగలగడం కోసం
నారదుడు లాంటి ఒక భక్తుడి యొక్క ఉదాహరణ ద్వారా భక్తుల యొక్క జీవితంలో కలిగినటువంటి కష్టాలు ఎప్పుడైతే ఉంటాయో, అంత చిన్న వయసులో కూడా నారదుడు కనీసంగా తన తల్లిని వదిలి పక్క ఊరుకు కూడా పోయినటువంటి వ్యక్తి ఎదుర్కోబోయేటువంటి కష్టాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే ఆధ్యాత్మిక సాధన కోసం ఈ కష్టాలు ఏమీ అడ్డం కాదు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు నారదుని ఏ విధంగా తన యొక్క ఆధ్యాత్మిక సాధన చేశారు? సో నారదుని తను భక్తిలో ఎలా పురోగమించారు అనేటువంటి విషయం నెక్స్ట్ కొన్ని శ్లోకాల్లో మనకి అర్థమవుతుంది. ఆ విధంగా పయనమైన నేను పెక్కు సమృద్ధవంతములైనటువంటి జనపదములు, పురములు, గ్రామములు, జంతు క్షేత్రములు, గనులు, వ్యవసాయ క్షేత్రములు, లోయలు, కూదోటలు, వనములు, ఉపవనములు గుండా ప్రయాణించదని సువర్ణ రజత తామ్రాది వివిధ ధాతు భరితమైనటువంటి కొండలను, పర్వతములను, సుందరమైనటువంటి కలువలతో నిండినటువంటి జలాశయములను గల ప్రాంతములను నేను దాటితిని. భ్రమించున్నటువంటి బృంగములతో కిలకిల ధ్వనులు దిగామించు పక్షులతో అలంకృతమైనటువంటి ఈ పద్మ సరోవర ప్రాంతములు స్వర్గలోక వాసులకు తగినవిగా ఉండెను. ఆయన ఎటు ఎటు వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. అలా ఆయన ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయారు, అనేక సమృద్ధవంతమైనటువంటి జనపదాలను దాటుకుంటూ వెళ్ళిపోయారు, అనేక నగరాలను దాటుకుంటూ వెళ్ళిపోయారు, అనేక గ్రామాలను దాటుకుంటూ వెళ్ళిపోయారు, అనేక దట్టమైనటువంటి అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళిపోయారు. గనులు, వ్యవసాయ క్షేత్రాలు, లోయలు, పూల తోటలు, వనాలు, ఉపవనాలు, ఇలా వాటన్నిటినీ దాటుకుంటూ ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంతేకాదు కొండలు, గుట్టలు కూడా దాటేశారు. ఆ కొండలు గుట్టలు కూడా సువర్ణ రజత తామ్రాది లోయలు, లోహపు కొండల మీద గుంట కూడా ఆయన వెళ్ళిపోయారు, పర్వతాలను దాటిపోయారు, ఇంకా అనేక రకాలైనటువంటి కొలలను కూడా దాటుకుంటూ వెళ్ళిపోయారు. అంటే కొన్ని కొన్ని ఆయన దాటినటువంటి గ్రామాలలో సుందరమైనటువంటి కలువలతో ఉన్నటువంటి జలాశయాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇవన్నీ దాటుకుని ఆయన వెళ్ళిపోయారు. ఎలా ఉన్నాయి ఆ సరోవరాలు, పద్మ సరోవరాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఆ సరోవరాలను చూస్తే సామాన్యమైనటువంటి మానవులు నివసించేటువంటి నివాసానికి అనువైనటువంటి విధంగా లేవు. అవన్నీ కూడా దేవతల యొక్క ప్రాంతాల్లో ఉన్నాయి. స్వర్గలోక వాసులు వచ్చి అక్కడ ఉంటారా అన్నట్లు అనిపించింది. అంత అందమైనటువంటి ప్రదేశాలను కూడా దాటుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఇవన్నీ కూడా అప్పట్లో కూడా ఉన్నాయి, ఇప్పుడు మాత్రమే కాదు భవిష్యత్తులో కూడా ఉంటాయి. అజ్ఞానులమైనటువంటి మనము భగవంతుడి యొక్క సృష్టి గురించి మనము రీసెర్చ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. పురాతత్వ తవ్వకాలు ఏం చేస్తున్నాయి, పురాతత్వ అంటే ఇప్పుడు తవ్వకాలు చేసి వాళ్ళు కనుక్కునేటువంటి ఎంత ఏం చేస్తున్నారు అని అంటే, ఎప్పుడుది, ఎక్కడిది, ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు చేసేదంతా కూడా కాలం వృధా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి భగవంతుడి ద్వారా సృష్టింపబడినటువంటి ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో, ఈ ప్రకృతి ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది, కొన్ని యుగాల తర్వాత కూడా ఉంటుంది. దీని మీద కాదు మనం మన సమయాన్ని వృధా చేయాలి. సో మన యొక్క సమయం మొత్తం కూడా ఇలాంటి విషయాల మీద వృధా చేయకూడదు. ఏ విధంగా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడం కోసం నారదుడు ఏం చేశాడు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చిన్న బాలుడే అయినా కానీ ఆధ్యాత్మిక జీవనానికి ప్రేరణ లభించగానే తన తల్లి యొక్క పార్థివ దేహాన్ని కూడా అక్కడే వదిలేసి అంత్యక్రియలు కూడా చేయకుండగా, ఆ మాత్రం సమయం కూడా వృధా చేయకుండగా ఆయన అనేక నగరాలని, గ్రామాలని, అరణ్యాలని దాటుకుని ఆధ్యాత్మిక సాధన చేయడానికి ఆయన ప్రయాణం అయితే వెళ్ళిపోయాడు. ఓకే, సో ఈ విధంగా ఆయన తన యొక్క ఆధ్యాత్మిక జర్నీ అనేటువంటిది స్టార్ట్ అయింది. పికప ఒంటరిగా చనుటకు అతి కష్టమైనటువంటి పెక్కు రెల్లు, వెదురు, కలుపు, కుసగ్రాస అరణ్యముల గుండా మరియు గుహల గుండా ఒంటరిగా పయనించితిని. గుడ్ల గూబలకు, సర్పములకు, నక్కలకు క్రీడా స్థలముల వంటి భయంకరమైనటువంటి అంధకార బంధుర కీకారణ్యములను దర్శించితిని. సో హరివ్రాజకాచార్యులు అంటే ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితులకి భయపడరు. నక్కలకి, దబ్బిలాలకి, గుడ్లగూబలకి, సర్పాలకి నిలయమైనటువంటి ప్రదేశాలలో కూడా వాళ్ళు వెళ్తారు. భయంకరమైనటువంటి అంటే వాటి వల్ల వాళ్ళకి కలిగేటువంటి ప్రమాదాల గురించి వాళ్ళు ఆలోచించరు పరివ్రాజకాచార్యులు. నారదుడు కూడా పరివ్రాజకాచార్యుడే. కానీ ఎందుకు అలా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నారు అని అంటే, ఆయన ఆధ్యాత్మిక సాధన కోసం. ఇవన్నీ కూడా దాటుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. భగవంతుని మీద విశ్వాసాన్ని
తను పెంపొందింపచేసుకోవడం కోసం, అంటే ఈ సృష్టి మొత్తం చూశాడు అనుకోండి, ఈ సృష్టి మొత్తం కూడా భగవంతుడితో ఇవ్వబడింది, భగవంతుడే సృష్టించాడు అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు అలాంటి భగవంతుడి మీద నారదు యొక్క విశ్వాసం ఇంకా పెరుగుతుంది. ఇప్పటి వరకు విన్నదే ఇప్పుడు చూస్తున్నాడు, ఇదంతా కూడా ఆయన యొక్క విశ్వాసాన్ని పెంచుతుంది. అంటే భగవంతుడి యొక్క సందేశం ఏదైతే ఉందో ఆ సందేశము అందరికి అందజేయడం అనేటువంటిది కూడా పరివ్రాజకాచార్యుల యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం. అందుకని ఈయన అన్నిటినీ దాటుకుని భగవంతుడి మీద విశ్వాసాన్ని పెంచుకుని అందరికీ కూడా భగవంతుడి మీద విశ్వాసం పెరిగే విధంగా ఆయన యొక్క ప్రచార కార్యక్రమం అనేటువంటిది చేయటం అనేటువంటిది ఆయనకి ఉన్నటువంటి కర్తవ్యం, పరివ్రాజకాచార్యులకి ఉన్నటువంటి కర్తవ్యం. ఇప్పటి కాలంలో కూడా మనం కూడా అలా చెయ్యాలి అని కాదు, ఆచార్యులు మనకు అందించినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రంథాలను మనం చదువుతూ శ్రవణం చేస్తూ పూర్తి కాలాన్ని పూర్తి శక్తిని వినియోగిస్తే మనం ఇలాంటి ఒక ప్రపంచ యాత్ర చేయాల్సినటువంటి అవసరం లేదు ఆధ్యాత్మిక పురోగతి కోసం. అప్పట్లో ఇవన్నీ లేవు కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతి కోసం వాళ్ళు చేయాల్సినటువంటి కర్మలు వేరుగా ఉండేవి. అదృష్టం కొద్దీ మన మీద మన యొక్క గురువులకి ఉన్నటువంటి కృప కారణంగా మనకి వాళ్ళ యొక్క భాష్యాలు మన చేతిలో ఉన్నాయి, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు మన చేతిలో ఉన్నాయి. ఈ విధంగా మనము ఆధ్యాత్మికంగా పురోగమించడానికి మనకు ఒక అవకాశం అనేటువంటిది ఉంది. ఆ విధంగా ప్రయాణించచ్చు, దేహపరముగాను మనోపరముగాను అలసట పొందినటువంటి నేను ఆకలి దప్పులకు గురి అయితిని, అంతటా ఒక నదియందు స్నానమాచరించి జలమును గ్రహించితిని, ఆ జల సంపర్కముతో అలసట నుండి నేను ఉపశమనమును పొందితిని. అంటే నారదుడు కూడా మనలాంటి వాడే, ప్రయాణం చేస్తే ఆయనకు కూడా అలసట వస్తుంది, ఆయనకు కూడా దప్పిక వస్తుంది. అలానే ఆయన ప్రయాణిస్తూ 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 దేహపరమైనటువంటి మనసుకు సంబంధించినటువంటి కొంత అలసట అనేటువంటిది ఏర్పడింది. అప్పుడు ఆకలి దప్పికలకి గురి అయ్యారు. వెంటనే ఆయన అక్కడ ఉన్నటువంటి నదిలో స్నానం చేసేశారు. అక్కడ నదిలో ఉన్నటువంటి స్నానం చేసిన తరువాత ఆ నదిలో ఉన్నటువంటి జలాన్ని గ్రహించారు. ఎప్పుడైతే అది గ్రహించారో ఆయనకి ఉపశమనం అనేటువంటిది వచ్చింది. అంటే భౌతికంగా మానసికంగా ఉపశమనం అనేటువంటిది కలిగింది. అంటే ప్రకృతి ద్వారా పొందినటువంటి వాటితో మనము మన యొక్క భౌతిక అవసరాలు తీర్చుకోవడము అనేటువంటిది తప్పేం కాదు. అయితే ఆకలి దప్పిక తీర్చుకోవడం అనేటువంటిది ప్రాథమిక కర్తవ్యం మనది. దానికోసం మనం అవసరమైనటువంటి కర్మలన్నీ చేయాలి. అంతేగాని నేను ఒక సన్యాసిని, నేను ముష్టెత్తుకొని తిరుగుతాను, నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను భిక్షను ఎత్తుకుంటాను అని అంటే కుదరదు. ఒకవేళ సాధువులు కూడా ఎవరైనా గృహస్థుల ఇంటికి వెళ్ళారు భిక్ష తీసుకోవడం కోసము అని అంటే అది ముష్టి కోసం వెళ్ళడం కాదు, లేకపోతే వాళ్ళు ఆ గృహస్థుల ద్వారా లాభం పొందడం కోసం వెళ్ళడం కాదు, ఆ గృహస్థులకి ఉపయోగపడడం కోసం, గృహస్థుల్ని ఉద్ధరించడం కోసం వాళ్ళు సాధువులు గృహస్థుల ఇంటికి వెళ్ళి భిక్ష తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాని సాధువులకి ప్రకృతి ద్వారా వాళ్ళు జీవన అవసరాలను తీర్చుకోవడం కోసం అన్ని దొరకవు అని కాదు. ఓకే, అని సో కానీ ఇలాంటి ఒక సందర్భం, అంటే ఎవరెవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తారో, అంటే గృహస్థుల దగ్గరికి, సాధువులు ఎవరైతే గృహస్థుల దగ్గరికి వెళ్తారో గృహస్థుల లాభం కోసమే సాధువులు వెళ్ళడం అనేటువంటిది ఇది. సో ఇది నారదముని కూడా అలానే తన యొక్క శరీర అవసరాలను తీర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ తరువాత ఇంకా ఏం చేశారో చూద్దాం. తదుపరి అటువంటి నిర్జన వనమున అశ్వత్థ వృక్ష ఛాయలో ముక్త పురుషుల నుండి శ్రవణం చేసిన రీతిగా హృదయస్థుడైనటువంటి పరమాత్మను నా బుద్ధిని ఉపయోగించి ధ్యానించడం మొదలెడితిని. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా 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 ఇంపార్టెంట్ విషయాన్ని తెలియచేస్తున్నారు. ఆ తరువాత నారదముని ఎవరూ లేనటువంటి ప్రదేశంలో వనంలో భక్తి వేదాంతల నుంచి తాను శ్రవణం చేసింది ఏదైతే ఉందో ఆ శ్రవణము చేసినటువంటి విధముగా ఆయన సాధన చేయటం మొదలుపెట్టారు. ఒక అశ్వత్థ వృక్ష ఛాయలో ఆయన కూర్చుని హృదయస్థ పరమాత్ముని ధ్యానం చేయటం అనేటువంటిది మొదలుపెట్టారు. తన బుద్ధిని ఉపయోగించి ధ్యానం చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. అంటే ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆచార్యులు చెప్పినటువంటి విధముగా మనము పరమాత్మ మీద ధ్యానం చెయ్యాలి, అంతేకాని మనకి ఇష్టం వచ్చినటువంటి విధంగా కాదు. కాబట్టి మనము శాస్త్రాన్ని గురువుని మనము
శాస్త్రం ద్వారా, గురువు ద్వారా, సాధువుల ద్వారా, అంటే బుద్ధి ద్వారా మనము మన యొక్క ఆధ్యాత్మిక సాధనకి అవసరమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి. అంతేకాని మనోకల్పనలతోటి మనము సాధన చేయకూడదు. నేను ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది దాంట్లో మనం చేయకూడదు. ఇక్కడ అదే చేశాడు ఈయన. ఈయన శాస్త్రంలో చెప్పబడిన విధంగా, గురువుల ద్వారా బోధింపబడిన విధంగా తన బుద్ధిని ఉపయోగించి ఈయన ఆధ్యాత్మిక సాధన చేయటం అనేటువంటిది చేశారు. అంతేకాని ఆయన ఊహలకి తోచినట్లు ఆయన సాధన అనేటువంటిది చేయలేదు. సో ఇక్కడ యాక్చువల్గా ఈ శ్లోకం చదువుదాము. ఈ శ్లోకంలో ఒక ఇంపార్టెంట్ విషయం, తస్మిన్ నిర్మనుజేరణ్యే పిప్పలోపస్థ ఆశ్రిత ఆత్మానాత్మానం ఆత్మస్థం యథాశ్రుతాం అచింతయం. సో ఇక్కడ ఆత్మ 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 అని మూడు సార్లు పలకడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా మనకి సంస్కృతం తెలిసినటువంటి వాళ్ళు, సంస్కృతంలో మాట్లాడేటువంటి వాళ్ళు, లేకపోతే సంస్కృతం బాగా తెలిసినటువంటి పండితులు ఆత్మ అంటే ఒక డిక్షనరీలో ఒక మీనింగ్ ఉంటుంది, ఆ మీనింగ్ ప్రకారంగా రాస్తారు. కానీ భగవంతుడికి సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తులు భగవంతుడు మాట్లాడినటువంటి మాటల్ని చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అదే నువ్వు పండితుడు అయినా కానీ అర్థం చేసుకోలేనటువంటి మాటల్ని సన్నిధిలో, భగవంతుడికి చాలా సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తులు అర్థం చేసుకునేటువంటి భాష వేరుగా ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక కొబ్బరికాయని తీసుకున్నాం అనుకోండి. కొబ్బరికాయకి ముందు మనం కొబ్బరి బోండం అంటాం. కొబ్బరి మన మన చెట్టు నుంచి కొయ్యగానే అది దాని మీద పైన ఒక గ్రీన్ కలర్లో ఒక లేయర్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం, కొబ్బరికాయనే అంటాం. ఆ తర్వాత గ్రీన్ లేయర్ తీసేసామనుకోండి, దాని అప్పుడు లోపల ఏముంటుంది, పీచు ఉంటుంది, పీచుతో కూడినటువంటి లేయర్స్ ఉంటాయి. అంటే ఆ లేయర్ను కూడా మనము ఉన్నా కానీ కొబ్బరి ఆ పైన ఉన్నటువంటి గ్రీన్ లేయర్ని తీసేసినా కానీ దాన్ని కూడా మనం కొబ్బరికాయనే అంటాం. ఆ తర్వాత ఆ పీసును తీసేసామనుకోండి, ఆ పీసును కూడా తీసేస్తే టెంకతోటి టెంకాయ ఉంటుంది, ఆ దాన్ని కూడా మనం కొబ్బరికాయనే అంటాం. అంటే మూడు వేరువేరుగా కనిపించినా కానీ మూడింటిని మనము కొబ్బరికాయనే అంటాం. అలానే ఇక్కడ ఆత్మ 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 అని మూడు సార్లు రాయబడ్డా కానీ ఈ మూడు పదాల యొక్క మీనింగ్ ఒకటి కాదు. మూడు పదాలు వేర్వేరు మీనింగులు, వేర్వేరు విషయాలు. అయితే అయితే ఇక్కడ ఒక ఆత్మకి మీనింగ్ ఏమిటి అని అంటే జీవుడు, ఇంకొక ఆత్మకి మీనింగ్ ఏమిటి అంటే పరమాత్మ, ఇంకొక ఆత్మకి మీనింగ్ ఏమిటి అని అంటే బుద్ధి. అందుకనే మనకి ప్రభుపాదంలో వారి ట్రాన్స్లేషన్లో ఏమిటి, శ్లోకంలో చెప్పినట్టుగా ట్రాన్స్లేట్ చేయలేదా ఏమిటి అని మనకు అర్థమవుతుంది, మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా వాళ్ళకి అది అర్థమవుతుంది, భగవంతుడు ఏం చెప్పాలి అనుకున్నారు అనేటువంటి విషయం భక్తులకి అర్థమవుతుంది. సో ఉదాహరణకి ఎలా అంటే, ఒకవేళ నేను విగ్రహాలంకరణ సేవ అనేటువంటిది ఒకవేళ నాకు ఇవ్వబడింది అనుకోండి, లేకపోతే నా 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 అండర్లో ఉందనుకుందాం. సో ఒక టీం ఉంది, ఈ టీము భగవంతుడికి అలంకరణ చేస్తారు, డ్రెస్సింగ్ చేస్తారు, అంటే విగ్రహాలకి డ్రెస్సింగ్ చేస్తారు. అప్పుడు ఆ టీం తోటి నేను మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళతో ఏమంటానంటే, ఈరోజు డ్రెస్సింగ్ పని మీరు చూసుకోండి అని చెప్పాను అనుకో. అది ఆయనకు అర్థమవుతుంది ఏం చెప్పాను నేను అనేటువంటిది, ఎందుకంటే నాకు సన్నిహితంగా ఉన్నాడు, నేనేం చెప్తాను అనేటువంటి విషయం ఆయనకి తెలుస్తుంది. ఓకే, నన్ను భగవంతుడి యొక్క విగ్రహాలకి డ్రెస్సింగ్ చేసేటువంటి బాధ్యత నాకు అప్పచెప్పారు అని అనుకుంటారు. కానీ అది అవగాహన లేనటువంటి వ్యక్తి ఎవరో దూరం నుంచి, అంటే నాకు సంబంధం లేనటువంటి వ్యక్తి, నా పనులకి గురించి తెలియనటువంటి వ్యక్తి వచ్చి విన్నాడు అనుకోండి, నేను ఆయనకి డ్రెస్సింగ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి అని అన్నప్పుడు వేరే ఆయన వచ్చి ఎవరో విన్నారనుకోండి, ఏం మాట్లాడుతున్నారు ఆయన, ఏం డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నారు, ఎవరికి డ్రెస్సింగు, రాధారాణికా, శ్రీకృష్ణుడికా, లేకపోతే పంచతత్వకా, ఏ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. లేదు అని అంటే ఇంకా కొంచెం దూరం, అంటే భక్తుడు కానటువంటి వ్యక్తి ఎవరైనా వచ్చి ఇదే మాటను విన్నారనుకోండి, ఆయన ఏమనుకుంటాడు, ఏంటి ఎవరికైనా ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా, ఎవరికైనా ఏమైనా దెబ్బలు తగిలాయా, వాళ్ళకి ఏమైనా గాయాలైతే డ్రెస్సింగ్ ఏమని అడుగుతున్నారా అని అనుకుంటారు. అంటే ఎవరు మనకి ఎంత సన్నిహితంగా ఉన్నారు అనేటువంటి దాని మీద మనం చెప్పినటువంటి మాటని అర్థం చేసుకునేటువంటి స్థాయి ఉంటుంది. మనకి చాలా సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు మనం చెప్పినటువంటి మాటని చెప్పినట్లు అర్థం చేసుకుంటారు, మనకి సన్నిహితులుగా కానటువంటి వాళ్ళు మనం చెప్పినటువంటి మాటను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుంటారు.
దాన్ని మాయావాదం అంటంట. ఒకవేళ మాయావాదులు ఒకవేళ భాష్యం రాస్తే భగవంతుడికి సన్నిహితులు కారు కాబట్టి భగవంతుడు ఏమైతే మనకి తెలియచేయాలి అని అనుకున్నారో ఆ విషయాన్ని వక్రీకరించి వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. కానీ భక్తులు రాస్తే భక్తులు భగవంతుడికి సన్నిహితంగా ఉంటారు కాబట్టి, భగవంతుడు ధ్యాసలోనే ఎప్పుడు ఉంటారు కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయం భక్తులకు అర్థమైనంతగా మాయావాదులకి లేకపోతే అభక్తులకి అర్థం కాదు. సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఇంకా ఇక్కడ ఇప్పుడు బాలుడు ధ్యానం చేయటం మొదలుపెట్టారు. సో ఏ విధంగా మొదలుపెట్టారు ధ్యానం అనేటువంటిది ఇంకా ఏం చెప్తున్నారు అనేటువంటిది చూద్దాం. దివ్యముగు ప్రేమయందు పరివర్తితమైనటువంటి మనస్సుతో శ్రీకృష్ణ భగవానుని చరణకమలమును ధ్యానించుట మొదలుడినంతటే నా కనుల నుండి అశ్రువులు జాలువారినవి. అంతట శీఘ్రమే ఆ దేవదేవుడు నా హృదయ కమలమునందు దర్శనమొసగెను. అంటే ఇందులో భావంతో చేశారాయన ధ్యానం అనేటువంటిది, మనసు నిండా ప్రేమతోటి చేశారాయన ధ్యానం అనేటువంటిది, శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణ కమలాల మీద ధ్యానం చేయటం అనేటువంటిది జరిగింది. అంటే ఆయన ధ్యానం మొదలు పెట్టడం పెట్టగానే మొట్టమొదట ఆయన భగవంతుడి యొక్క పాదాల మీద చేస్తున్నారు ధ్యానం. ఎప్పుడైతే ఆయన ప్రేమతోటి మనసుతోటి ధ్యానం చేస్తున్నారో ఆయనలో అష్టసాత్విక వికారాలు అనేటువంటివి స్టార్ట్ అయ్యాయి. ఆయన కళ్ళ నుంచి అశ్రువులు జారిపోతున్నాయి. వెంటనే శ్రీకృష్ణ భగవాన్ ఆయన హృదయంలో దర్శనం ఇచ్చేశారు. అంటే అన్ని ఇంద్రియాలు కూడా భగవంతుని మీదనే ఏకాగ్రం చెయ్యగలిగితే ఇది సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు నారదుడు ఏ విధంగా ధ్యానం చేస్తున్నాడు అని అంటే కళ్ళు మూసుకొని హృదయంలో భగవంతుడి యొక్క రూపాన్ని మాత్రమే ధ్యానం చేయట్లేదు, భగవంతుడి యొక్క పాదాలను మాత్రమే ధ్యానం చేయట్లేదు, తనకున్నటువంటి అన్ని ఇంద్రియాలు కూడా భగవంతుని మీద దృష్టి పెట్టారు. ఎలా అంటే ముక్కుతోటి భగవంతుడు యొక్క పాదాలని ఆయన ధ్యానం చేస్తున్నారు. కాబట్టి భగవంతుడి పాదాలకి అర్పించినటువంటి తులసి ఏదైతే ఉంటుందో ఆ తులసి యొక్క స్మెల్లు లేకపోతే ఆ ఆ భగవంతుడి యొక్క పాదాలకి అర్పించినటువంటి పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ పువ్వుల యొక్క వాసన అవన్నీ కూడా ముక్కుతోటి ఫీల్ అవుతున్నారు ఆయన. అలానే చెవులతోటి భగవంతుడి యొక్క పాదాలను ఏ విధంగా చెవులతోటి ధ్యానం చేయొచ్చు అని అంటే భగవంతుడి పాదాలకి ఉన్నటువంటి గజ్జల సౌండ్ ఏదైతే ఉంటుందో ఆ సౌండ్ని కనుక చెవులతోటి వినగలిగితే అప్పుడు భగవంతుడి యొక్క పాదాలని చెవులతోటి కూడా ధ్యానం చేసినట్లు అవుతుంది. తన కళ్ళతోటి ఎలాగూ తను కళ్ళు మూసుకున్నా కానీ భగవంతుడి యొక్క రూపాన్ని చూడగలుగుతున్నాడు, భగవంతుడి యొక్క రూపం మీదనే ధ్యానం చేయగలుగుతున్నాడు. అంటే మనము ధ్యానము అనేటువంటిది ఒక్క మనసుతోనే కాదు మన యొక్క ఇంద్రియాలన్నిటితో చేయాలి. కళ్ళతో కూడా భగవంతుని యొక్క పాదాలను చూడగలగాలి, అప్పుడు మనము ప్రేమతో భావంతో భగవంతుని మీద ధ్యానం చేసినట్లు అవుతుంది. ఆ విధంగా మనం అన్ని ఇంద్రియాలతో కనుక మనం ధ్యానం చేయగలిగితే అప్పుడు మనకు అష్టసాత్విక వికారాలు అనేవి వస్తాయి. లేకపోతే అష్టసాత్విక వికారాలు అనేటువంటివి సామాన్యంగా రావు. అందుకే నారదుడి కళ్ళ నుంచి అశ్రువులు వెంటనే భగవంతుడి యొక్క రూపాన్ని ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెట్టేశారో అప్పుడు వెంటనే నారదుడి యొక్క కళ్ళలో నుంచి అశ్రువులు రావడం అనేటువంటి మొదలుపెట్టాయి. కాబట్టి ఎందుకు ఇలా జరిగింది, నారదుడికి ఎలా చేయగలిగాడు ఇలా అంటే ఒకటి ఒక కారణం, ప్రామాణికుల నుంచి శ్రవణం చేశాడు. భక్తిని ఎలా చేయాలి, భక్తి ప్రాసెస్ ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. అదే పద్ధతిలో విన్నది విన్నట్లుగా ఆయన సాధన చేశాడు. అప్పుడు భగవంతుడు తన హృదయంలోనే దర్శనమివ్వగలిగాడు. అలా భగవంతుని హృదయంలోనే దర్శనం చేసుకున్నప్పుడు నారదుడు తన్మయత్వానికి గురి అయ్యారు. తన శరీరంలో ప్రతి భాగం కూడా శక్తివంతమైపోయింది. అన్ని ఇంద్రియాలు భగవంతుడి యొక్క ధ్యానంలో ఏకాగ్రం అయిపోయాయి కాబట్టి ఆ ఇంద్రియాలు అన్నీ కూడా జాగృతం అయిపోయాయి, ఒక్కసారి యాక్టివ్ అయిపోయాయి. అంటే ఈ విధంగా ఆయన పరమ ఆనందాన్ని పొందారు. భగవంతుణ్ణి చూసినప్పుడు మనకి కలిగేటువంటి పులకింత, మనకి కలిగేటువంటి రోమాంచితమైనటువంటి సందర్భం, అష్టసాత్విక వికారాలు ఇవన్నీ కూడా నారదుల్లో వచ్చి నారదుడు పరమ ఆనందాన్ని పొందారు. అంటే ఈ ఆనందం అనేటువంటిది భౌతికమైనటువంటి ఆనందంతో పోల్చగలిగేటువంటి ఆనందం కాదు.
నారదు యొక్క మీకు ఇక్కడ భావావేశాన్ని తోడుకుందలేదు, చూస్తే ఇంకా తోడేశా మనము నాలుగింతపుడు. మనకి అర్థమవుతుంది నారదుడు ఎలాంటి భావస్థితిలో ఉన్నారు అనేటువంటి విషయం, ఎలాంటి ప్రేమ స్థాయికి వెళ్ళిపోయారు అనేటువంటి విషయం మనం ఇంతకు ముందే చూసాము. భక్తి వేదాంతులకి సేవ చేస్తూనే ఆయన ప్రేమ స్థాయికి వెళ్ళిపోయారు. ఒక్కొక్క స్థాయిని దాటుకొని ఆయన ప్రేమ స్థాయికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. కాబట్టి నారదుడు ఆ స్థాయిలో ఉండి ధ్యానం చేశారు కాబట్టి భగవంతుడు దర్శనం ఇచ్చారు. మనం ఏమనుకుంటున్నాము అని అంటే, మనం నిన్ననే సాధన మొదలు పెట్టామండి, నాకు భగవంతుడు స్పందించేస్తున్నారు, నాతో భగవంతుడు మాట్లాడుతున్నారు, నాకు భగవంతుడు ఇండికేషన్స్ ఏవో ఇస్తున్నారు, అది మాట్లాడుతున్నారు ఇది మాట్లాడుతున్నారు అని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు మనకి స్పందించాలి అంటే నారదుడిలా మనం కూడా ప్రేమ స్థాయికి వెళ్ళాలి. అనేక అలాంటి పరమ ఆనందాన్ని పొందాలి అంటే నారదుడు చేసినట్లు సాధన చేయాలి. ఫస్ట్ సాధన లేకుండా భగవంతుడు స్పందించడం అనేటువంటిది సాధ్యం కాదు. అదంతా కూడా మన యొక్క ఇల్యూజన్, అదంతా కూడా మన యొక్క భ్రమ, భ్రమ తప్ప వేరే ఏమి ఉండదు. కాబట్టి ముందు సాధన మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనం చేయాల్సిన జపం మనం చేయాలి. మనకి భగవంతుడు మనకి మన గురువు ఇచ్చినటువంటి నియమ నిబంధనలను ముందు పాటించాలి. గురువు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు నేను పాటించను కానీ నాకు భగవంతుడు స్పందిస్తారు, భగవంతుడితో మాట్లాడతాను, భగవంతుడి నామం తీసుకుంటే నాకు కాన్సన్ట్రేషన్ రావట్లేదు, భగవంతుడి నామం తీసుకోకుండా భగవంతుడి వైపు చూస్తూ కూర్చున్నాను అనుకోండి, నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎక్కువ ఫోకస్ వస్తుంది, ఎక్కువ నేను భగవంతుడి మీద ధ్యానం చేయగలుగుతున్నాను అని అంటే ఇవన్నీ మన భ్రమలు. మన గురువు ఏం చెప్పారో ముందు అది చెయ్యాలి. అది చేసిన తరువాతనే మన యొక్క ఆధ్యాత్మిక సాధన పరిపూర్ణత చెందినట్టు ఆ తరువాతనే భగవంతుడు స్పందిస్తారు. తప్ప భగవంతుడు గురువు చెప్పిన మాట వినకపోయినా వచ్చి నీ పక్కన కూర్చోరు, నీతో మాట్లాడరు. కాబట్టి మన ఇంద్రియాలన్నింటినీ కూడా భగవత్ సేవలో ఉత్తేజితం చెయ్యాలి, భగవానుని దర్శించగలగాలి. సో నారదుడు తనను తానే మరిచిపోయాడు. తన శరీరం మొత్తం కూడా ఉత్తేజితమైంది, తన శరీరం మొత్తం కూడా రోమాంచితమైపోయింది, భావోద్వేగంతో ఉన్నారు ఆయన ఇప్పుడు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి ఆనందాన్ని పొందాడు అని అంటే, ఒక జీవుడు ఎలాంటి ఆనందం కోసం పరితపిస్తూ ఉంటాడో అలాంటి ఆనందాన్ని నారదుడు పొందడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే భగవంతుడి యొక్క దివ్యమైన మనోహరమైనటువంటి రూపాన్ని తన హృదయంలో చూశారు ఆయన. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, నారదుడి యొక్క సాధన వల్ల, నారదుడు చూసినటువంటి రూపం వల్ల మనకు అర్థమవుతుంది భగవంతుడు నిరాకారుడు కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ రుజువు అయిపోతుంది. ఇలాంటి ఒక భావోద్వేగ పరిస్థితిలో భగవంతుడి యొక్క రూపాన్ని దర్శనం చేసుకున్నప్పుడు మాత్రమే అది కలుగుతుంది. తప్ప మనకి ఏదో భౌతికమైనటువంటి అందాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం, అనేక రకమైనటువంటి రూపాలను మనం చూస్తూ ఉంటాము భౌతికంగా, లేకపోతే మనల్ని మనం అలాంటి అందాలన్నీ చూసినప్పుడు మనం ఇలాంటి భావోద్వేగ పరిస్థితికి రాము, ఇలాంటి మన తన్మయత్వ స్థితికి మనం వెళ్ళము. నారదుడు ఉన్నటువంటి పరిస్థితిలో, నారదుడు భగవంతుడి యొక్క రూపాన్ని చూసినప్పుడు కలిగినటువంటి సంతృప్తి ఏదైతే ఉంటుందో ఆ సంతృప్తి భౌతిక అందాన్ని మనం చూసినప్పుడు సంతృప్తి అనేటువంటిది మనకు కలగదు. ఒకవేళ మనం ఒకవేళ భౌతిక అందాలను చూస్తే మన మనసులో అలజడి వస్తుంది, మన మనసులో ఆందోళన వస్తుంది, తప్ప ఇలాంటి ఒక ఆనందం తన్మయత్వం అనేటువంటిది రాదు. ఇది ఈ భావన సంతృప్తికరమైనటువంటి భావన కాదు. భౌతిక అందాన్ని చూసినప్పుడు కలిగేటువంటి ఆనందం అనేటువంటిది సంతృప్తికరమైనటువంటి కాదు. దానివల్ల మనం అనేక కష్టాలను కొని తెచ్చుకుంటాం. మనకు అది కావాలి అని కోరుకొని దాని వెంట పడి అది దక్కక ఇంకా ఏవో కష్టాలు పడడం, ఇలాంటివన్నీ కూడా మనలో యాజిటేషన్, మనలో ఆందోళనని క్రియేట్ చేసేటువంటివి తప్ప భౌతికమైనటువంటి అందాలు, ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుడి యొక్క మనోహరమైనటువంటి రూపం అలాంటిది కాదు. కాబట్టి ఈ భౌతిక రూపాల దర్శనం ఏదైతే ఉంటుందో అలాంటి దర్శనం అనేటువంటిది భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక స్వరూపాన్ని దర్శనం చేసుకున్నటువంటి భావనతోటి పోల్చడానికే లేదు. అయితే ఏం జరిగింది అంటే, ఈ భగవంతుడి యొక్క రూపాన్ని దర్శనం చేసుకున్నటువంటి మరుక్షణమే ఆయన హృదయంలోంచి ఆ రూపం అదృశ్యమైపోయింది. తన హృదయంలో దర్శనం చేసుకున్నారు అలా, కానీ వెంటనే ఆ రూపం అనేటువంటిది అదృశ్యమైపోయింది. సో ఎప్పుడైతే అదృశ్యమైపోయిందో వెంటనే ఆయన, మనం ఏదైతే కావాల్సింది కోల్పోతామో, కోల్పోయినప్పుడు మనకి ఎలాంటి కలత అయితే కలుగుతుందో అలాంటి కలతకు గురి అయిపోయారు నారదుడు. సో ఒకవేళ ఉదాహరణకి మీకు ఒక 50 లక్షల రూపాయలు ఎవరైనా ఇచ్చారనుకోండి, ఆ 50 లక్షల రూపాయలు ఒక బ్యాగ్లో పెట్టుకుని ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారనుకోండి, సీటు కింద పెట్టుకున్నారు ప్రయాణం చేస్తూ ఉన్నారు, లెగిసి
మనం దిగాల్సిన స్టేషన్ వచ్చినప్పుడు దిగుదామని సీటు కింద పెట్టినటువంటి బ్యాగును తీయాలి ట్రై చేసినప్పటికీ సీటు కింద 50 లక్షల రూపాయలు పోయాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? హఠాత్తుగా లేచిపోయి కంగారు పడిపోయి బాధపడిపోయి ఏడుస్తాము, ఎలాంటి ఒక ఉత్తేజమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాము, ఎలాంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామో అలాంటి ఒక పరిస్థితిలోకి నారదుడు వెళ్ళిపోయాడు. వెంటనే ఆయన కలతకి గురి అయిపోయారు, వెంటనే లేచి నిలబడ్డాడు, కళ్ళు తెరిచేశారు. సో ఆయన హఠాత్తుగా లేచి నిలబడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను దర్శనం చేసుకున్నటువంటి భగవంతుడు ఎలా వెళ్ళిపోయారు? మనకి ఇలాంటి ఒక సందర్భం కూడా మనకి ఎదురవుతూ ఉంటుంది, నాకైతే ఎదురైంది. తిరుపతి బాలాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక రోజంతా క్యూలో కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు క్యూలో కూర్చుంటే సాయంత్రం గర్భగుడిలోకి ప్రవేశించగానే భగవంతుని దర్శనం చేసుకుందాము అని అనుకునే లోపలనే బయటికి నెట్టేస్తాను. సరిగ్గా కళ్ళతోటి భగవంతుడి రూపాన్ని దర్శనం చేసుకోక ముందే మనము గర్భగుడిలోంచి బయటికి నెట్టేయడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు మనకి ఎలా ఉంటుంది మన పరిస్థితి? అంటే భగవంతుడి దర్శనం నారదుడికి కూడా అలానే జరిగింది, ఒక క్షణం పాటు హృదయంలో దర్శనం జరిగింది. అంటే అలాంటి పరిస్థితుల్లో మనమైతే కొంచెంసేపు బాధపడతాం, కొంచెంసేపు అయ్యో ఇంతసేపు నేను క్యూలో ఉండి ఎదురు చూశానే, ఇంకొంచెంసేపు నేను దర్శనం చేసుకుంటే బాగుండేదే అని అనుకుంటాం. కానీ ఒక గంట తర్వాతనో 2 గంటల తర్వాతనో 3 గంటల తర్వాతనో లేకపోతే ఒక రోజు తర్వాతనో మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ విషయాన్నే మర్చిపోతాం, ఆ విషయం గురించే ఆలోచించం. ఎందుకు? నారదుడి యొక్క పరిస్థితి అలా కాదు. నారదుడు ఇప్పుడు విరహ వేదనలో ఉన్నాడు. నారదుడు ఉన్నటువంటి విరహ వేదన మనము రోజంతా క్యూలో ఉండి దర్శనం చేసుకోలేకపోవడం వల్ల కలిగినటువంటి విరహంతో సమానమైనటువంటి విరహం కాదు. ఎందుకంటే మనము ఏదైనా విరహము అనేటువంటిది కలయిక వలనే కలుగుతుంది. మనము అంటే భగవంతుడి మీద ప్రేమ భావం కలిగినప్పుడు, భగవంతుడిని కోల్పోయినప్పుడు కలిగేటువంటి విరహం అనేటువంటి భావం అనేటువంటిది మనకి అప్పుడు అర్థమవుతుంది. సో ఏ విధంగా అయితే నారదుడికి అది జరిగింది, నారదుడు ఈ భగవంతుడి మీద ప్రేమ భావం వరకు వెళ్ళారు. నారదుడికి ఇప్పుడు భగవంతుడు కనిపించి ఒక క్షణంలో మాయమైపోతే నారదుడికి ఆ విరహం అనేటువంటిది ఉంటుంది, కానీ ఆ విరహం అనేటువంటిది మనకి ఉండదు. భగవంతుని చూసినటువంటి ఆనందాన్ని కూడా మనము పొందలేదు. కాబట్టి ఒకవేళ మనం పొందినట్లయితే అప్పుడు కూడా మనం భగవంతుని చూసి మిస్ అయినప్పుడు, వెంటనే చూడలేకపోయినప్పుడు అప్పుడు మనకు కూడా విరహం కలగచ్చేది. సో ఉదాహరణకి ఒక ఉదాహరణతోటి మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఎవరికైనా ఒక రసగుల్లా ఇచ్చారనుకో, ఒక రసగుల్లా అంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రసగుల్లా ఎలా ఉంటుంది, రసగుల్లా ఏమిటి అనేటువంటి విషయమే తెలియదు. అలాంటి రసగుల్ల గురించే తెలియనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకు రసగుల్లా తినాలని ఉందా అని అడిగారనుకోండి, ఎలా ఉంటుంది? అసలు రసగుల్ల ఏంటి, రసగుల్ల రుచి ఏమిటి, రసగుల్ల ఎందుకు తినాలి, నేను తింటే వచ్చే ఆనందం ఏమిటో నాకు తెలియనప్పుడు నాకేం లేదు, దాని మీద ఎలాంటి ఆలోచన ఉండదు, దాని మీద ఎలాంటి భావం ఉండదు. అదే దాని గురించి తెలిసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి తినాలనుకుంటుందా అని అని అన్న అన్నాం అనుకోండి, వెంటనే అవునవును నాకు తినాలనిపిస్తుంది తీసుకురా నేను తింటాను అని అంటాడు. అంటే ఆ భావం అనేటువంటిది ఆ రుచి తెలిసినటువంటి వాడికి తెలుస్తుంది తప్ప భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ నారదుడి యొక్క విరహ భావము అనేటువంటిది అర్థం కాదు. కానీ నారదుని యొక్క పరిస్థితి, భగవంతుని దర్శనం చేసుకున్నాడు కానీ ఆ భగవంతుడి రూపానికి ఆకర్షితుడు కూడా అయ్యాడు, ఇప్పుడు ఆ రూపం కనిపించడం లేదు. మనోహరమైనటువంటి రూపం అని చెప్పారు, ఇప్పుడు ఆ మనోహరమైనటువంటి రూపాన్ని కోల్పోయినటువంటి విరహంలో నారదుడు ఉన్నారు. సో ఆ నారదుడికి ఉన్నటువంటి ప్రేమ భావం ఇంకా పరిపక్వము చెందిన స్థితి కాకపోయినా సరే నారదుడు అంత విరహాన్ని ప్రదర్శించాడు. ఆ విరహంతో భగవాను యొక్క దివ్య రూపాన్ని నేను తిరిగి దర్శించుకోగలనా లేనా, ఏం చెయ్యాలి నేను అని చెప్పేసి మళ్ళీ తిరిగి దర్శించుకోవడం కోసం తన హృదయంలో తిరిగి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నారు. ఆయన ధ్యానంలో కూర్చుని ఆ దేవదేవుణ్ణి దర్శించలేకపోయానే ఎంతో అసంతృప్తికి గురి అయ్యాను నేను, తీవ్రమైనటువంటి దుఃఖాన్ని పొందుతున్నాను నేను, కాబట్టి నేను మళ్ళీ ఎలా అయినా సరే మళ్ళీ నేను ఈ యొక్క ధ్యానంలో కూర్చొని ఒక్కసారైనా సరే మళ్ళీ కృష్ణుడి రూపాన్ని నేను చూడాలి, దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఒక ఒక అలజడి, ఒక 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 రకమైనటువంటి భావం, ఎంత అందమైనటువంటి రూపం, ఆ రూపాన్ని నేను ఇప్పుడు మిస్ అయిపోయాను అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతున్నారు. సో ద్వారకావాసుల విరహం కూడా అలాంటిది. ప్రతిరోజు కృష్ణుడు ద్వారకావాసులతోనే ఉంటారు,
ప్రతిరోజు కృష్ణుడు ద్వారకావాసులకి దర్శనం ఇస్తూనే ఉంటారు. కృష్ణుడు వారితోనే కలిసి నివసిస్తున్నా కానీ కొంతకాలానికి కృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళేసరికి హస్తినాపురం వెళ్ళి తిరిగి వచ్చే లోపలనే ద్వారకావాసులు విరహ వేదన ఎక్స్ప్రెస్ చేశారు. భగవంతుడి యొక్క రూపము అందానికి వాళ్ళు ఆకర్షితులైపోయారు. కాబట్టి ఆ అందాన్ని ఒక్క క్షణం వాళ్ళు చూడకపోతే కొన్ని లక్షల సంవత్సరాలు చూడనంత భావాన్ని కలిగారు. గోపికలు కూడా కన్ను రెప్ప కొట్టే అంత సమయము భగవంతుణ్ణి దర్శనం చేసుకోలేను అని అనుకున్నామని బ్రహ్మదేవుడు అసలు మాకు ఈ కళ్ళరెప్పలు ఎందుకు ఇచ్చాడు? కన్ను రెప్పలు కనుక ఇయ్యకపోయినట్టయితే ఎప్పుడు కళ్ళు తెరిసే ఉంచి భగవంతుని చూస్తూనే ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి బ్రహ్మదేవుణ్ణి కూడా నిందించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆ యొక్క భగవంతుడికి అంత సమీపంగా వెళ్ళినటువంటి వ్యక్తులకి మాత్రమే భగవంతుడి దర్శనం చేసుకోలేకపోవడం వల్ల కలిగేటువంటి విరహ భావం అనేటువంటిది వస్తుంది. అంటే విరహం అనేటువంటిది ప్రేమ వల్లనే కలుగుతుంది. కాబట్టి ముందు మనకి ఆ విరహంలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందాలి అనంటే ముందు మనం ప్రేమ స్థాయికి వెళ్ళాలి. అలా ప్రేమ స్థాయికి వెళ్ళాలి అనంటే భగవంతుడి యొక్క కరుణ కూడా మన మీద ఉండాలి. భగవంతుడి యొక్క కరుణ మన మీద ఉంటేనే మనం భగవంతుని దర్శనం చేసుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. కాబట్టి భగవంతుడి యొక్క కరుణ మీదనే మనం ఆధారపడాలి తప్ప మనం ఏదో చేసేస్తాం ఏదో సాధించేస్తాం అని అంటే కుదరదు. కాబట్టి భగవంతుని చూడాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి సాధన ఏదైతే ఉంటుంది. ఇప్పుడు నారదుడు మళ్ళీ చేస్తున్నాడు ధ్యానం భగవంతుని చూడాలి అని, కానీ భగవంతుడు మాత్రం దర్శనం ఇవ్వట్లేదు. సో భగవంతుడి దర్శనం మనం భగవంతుడికి సేవ చేసినప్పుడు జరుగుతుంది. అది కూడా చూడాలి అనేటువంటి కోరికతో చేసేటువంటి సేవ అయి ఉండకూడదు. అది సరి అయినటువంటి భక్తి సాధన కాదు. మనం భగవంతుణ్ణి సేవ మీదనే మన మనస్సు లగ్నం చేయాలి తప్ప భగవంతుణ్ణి భగవంతుడు తనకు తానే తన ఇచ్ఛతో మనకి దర్శనమిస్తాడు అంతేకాని శుద్ధ భక్తితో భగవంతుణ్ణి ఒక తాడుతోటైనా కట్టేయచ్చు అంతే తప్ప భగవంతుని చూడడం కోసమే చెయ్యాలి అనుకునేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో ఆ భక్తికి భగవంతుడు లొంగరు. శుద్ధ భక్తికి మాత్రమే భగవంతుడు లొంగుతారు. ఏ విధంగా అయితే యశోదామాత దామోదర లీలలో శ్రీకృష్ణ భగవానుని బంధిస్తుందో ఒక తాడుతోటి, ఆ తాడు ఏంటండి? ఆ తాడు ప్రేమ పాశం. ప్రేమ పాశంతోనే భగవంతుడిని బంధించగలం కానీ కోరికతోటి కాదు. కాబట్టి ఈ దట్టమైనటువంటి నిర్జన అరణ్యంలో ఒంటరిగా భగవంతుడి దర్శనం కోసం తాపత్రయపడుతున్నటువంటి ఆ చిన్న బాలుడు, 5 సంవత్సరాల బాలుడు ఇప్పుడు భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి భగవంతుడి దర్శనం చేసుకోలేక తాపత్రయపడుతూ ఉన్నప్పుడు అప్పుడు భగవంతుడి యొక్క దర్శనమైతే కాదు కానీ భగవంతుడి యొక్క మాట అయితే వినిపిస్తుంది. మరి భగవంతుడు నారదుడితో ఏం మాట్లాడారు? ఆ అద్భుతమైనటువంటి విషయాలు ఏమిటి? భగవంతుడు మాట్లాడినటువంటి మాటల ద్వారా నారదుడు ఏం తెలుసుకున్నారు? సో ఈ విషయాలన్నీ కూడా మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ వంచ కల్పత ఉద్దేశ్య కృపాసింధుభ్యైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. శ్రీమద్భాగవతం కీ జై. శ్రీల ప్రభువాద్ కీ జై.